హాయ్ హలో నమస్తే వింటున్నా మీ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాస ఆంధ్రలో కూడా చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో నేను మీ ఆజే విజయవాడ మై హారికతో అండ్ మీరు వింటున్న ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ లైవ్ షో కథ చెప్తా వింటారు సూపర్ స్పెషల్ గెస్ట్ తో సో ముందుగా ఆవిడ గురించి చెప్పాలి అంటే ఒక మాటలు ఆవిడ సుమనోహర కథల జాబిల్లి ఆమె చెప్పే కథలు సమాజంలో ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి అమ్మ చెప్పింది వాస్తవమే కదా మనం కూడా పాటించాలి అని ప్రతి ఒక్కరు అనుకునేలా ఉంటాయి టీచర్ గా తన వృత్తిని కొనసాగిస్తూ ఈ సమాజానికి ఉపయోగపడే మంచిని మెలుకోవని అందించడానికి స్టోరీ టెల్లర్ గా తన ప్రవృత్తిని ఆరంభించారు సో ఇంత ఇంట్రొడక్షన్ తర్వాత మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను నమస్కారం అమ్మ రామారావి గారు వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో నమస్తే థ్యాంక్ యూ అమ్మ అసలు అడిగిన వెంటనే వచ్చారు అండ్ ఒక్కసారి మన లిజినర్స్ తో కూడా అసలు మీతో ఎలా మాట్లాడలేనో చెప్పేస్తాను సో నేనే కదా అని మీరు కూడా అయితే కాల్ చేసి అమ్మ రవి గారితో మాట్లాడచ్చు మీరు కాల్ చేసిన నంబర్స్ అయితే ఇండియా నుంచి అయితే నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ 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 జీరో జీరో ఫైవ్ నుంచి అయితే నైన్ వన్ నైన్ సెవెన్ జీరో వన్ టూ జీరో జీరో ఫైవ్ అది మీరు యూకే నుంచి కాల్ చేయనుకుంటే వన్ వన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ టూ జీరో జీరో ఫైవ్ అలా కాకుండా మిస్ కై ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అని చెప్పేసి సో మీరు వెంటనే కనెక్ట్ అయిపోయింది అండ్ మాకు కనెక్ట్ అయిపోయే లోపు నేనైతే కొన్ని ముచ్చట్లు ఆవిడతో మొదలు పెట్టేస్తాను అనమాట అమ్మా అసలు ముందుగా మీ గురించి నేను ఏమైనా అడిగే ముందు మీ గురించి నేనే ముందు చెప్తాను ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి ప్రతి షోలో ముందుగా మీరు విజయలక్ష్మి గారి జయ గారి సుమన్ టీవీ తలుచుకొని వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకొని ఆ తర్వాత షో మొదలు పెడతారు అన్నమాట కాబట్టి ఈ రోజు మీకు అవకాశం ఇవ్వను నేను సో ఆ క్వశ్చన్స్ కాకుండా ముందు టీవీ టీవీకి అసలు మీరు వచ్చి ఎన్నో అయింది ఇప్పటి వరకు ఎన్ని కథలు చెప్పారు మీరు సుమారు రెండేళ్ళు పూర్తయిపోయినాయి మూడో పెట్టాము దాదాపుగా ఒక మూడు వందల అరవై తొమ్మిది కథలు తొమ్మిది కథల అసలు మీరు కథలు అరవై కథలు కాకుండా కాకుండా పుణ్యక్షేత్రాలు దాదాపుగా ఒక ముప్పై పుణ్యక్షేత్రాల విషయాలు చెప్పాను అవి కాకుండా జనరల్ థింగ్స్ సాధారణమైన విషయాలు జీవితానికి ఉపయోగపడేవి కొన్ని డిస్కషన్స్ గా కొన్ని నేను సింగిల్ గా కూడా దాదాపుగా ఒక ఎనభై దాకా చేశాను తర్వాత అటు నుంచి చిట్కాలు కూడా చెప్తారు ఇంటికి సంబంధించిన తర్వాత కరోనా వీడియోస్ కూడా అన్ని లైఫ్ కి సంబంధించినవి మోర్ దాన్ ఎయిటీ మూడు నాలుగు నేను మిస్ అయిపోయానేమో ఎనభై పైనే సో ఇది ఎనభై అది ఒక మూడు వందల డెబ్బై కథలు చేస్తారు అన్నమాట ఇంకా పై ఇంకా పై అవునా ఇంకా పైనే అసలు పైనే కొంచెం అంతకు ముందు కొన్ని శ్లోకాలకి అర్ధాలు అవి కూడా చెప్పాను అంటే ఇలాగా అర్ధనారీశ్వర స్తోత్రం ఒకటి చేశాను తర్వాత ఏమో శివ శివమానస పూజ చేశాను అవి ఫస్ట్ ఇయర్ లో మొదటి సంవత్సరంలో చేసాము తర్వాత సంవత్సరంలో ఇంకా వాటిని రివైజ్ కూడా చేయలేదు ఆ భక్తి ఛానల్ ని కొంచెం స్లో చేసేసి ఉంటారు మా ఛానల్ వాళ్ళు అవి మళ్ళీ మళ్ళీ రాలేదు కానీ అవి కూడా దాదాపుగా ఒక ఇరవై వీడియోలు దాదాపుగా అవి ఉన్నాయి అసలు మీకు అసలు ఇన్ని టాపిక్స్ అలా గుర్తుంటాయమ్మా అసలు కథలు చెప్తున్నారు అటు దేవుడు గురించి చెప్తున్నారు జనరల్ టాపిక్స్ గురించి చెప్తున్నారు అసలు మీరు చెప్పేంతవరకు కథల్లో కూడా ఇన్ని రకాల కథలు ఉన్నాయని చెప్పేసి నాకైతే తెలియదమ్మా అసలు మీరు చెప్పే దాంట్లో ఎన్ని కథలు వెతుకుతానంటే చాలా చాలా అనమాట అసే కథలు చెప్పండి మీకు తెలియదు కానీ పుస్తకాలు చదివే వాళ్ళకి తెలుస్తాయి మీకు తెలియట్లేదు ఎందుకంటే మీకు రీడింగ్ హ్యాబిట్స్ లేకపోతే అవన్నీ తెలియవు పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళకి చాలా సహజంగా తెలుసు ఎందుకంటే ఇది వరకు చందమామలు వచ్చేవి బాలమిత్రులు వచ్చేవి బాలజ్యోతి బుజ్జాయి అలా ఓల్డ్ అనే పుస్తకాలు వచ్చేవి ఇక ఇంగ్లీష్ లో కోకొల్లలు ఇంగ్లీష్ పుస్తకాలు కూడాను ఈ చిన్నప్పుడు మాస పత్రికలు చదివే వాళ్ళం బాల అవి చదివేవాళ్ళం ఆ తర్వాత ఇంకా ఏవో పత్రికలు తర్వాత స్వాతి ప్రభా జ్యోతి ఆంధ్రభూమి ఇలా రకరకాలు ఇప్పుడు నవ్య ఒకటి ఉంటుంది అక్కడి నుంచి యువ అవి యువ విజయ మాస పత్రికలు తర్వాత వార పత్రికలు ఎన్నో వచ్చేవి ఈ పుస్తకాలన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి నా కథలు పెద్ద కొత్త కాదని నేను భావిస్తాను లేటెస్ట్ జనరేషన్ కి అంటే ఎయిటీస్ తర్వాత పుట్టిన వాళ్ళకి కొంచెం కొత్త మీకు ఇంగ్లీష్ తెలుస్తాయి కానీ తెలుగులో ఇన్ని రకాలున్నాయని ఇంత ప్రపంచం ఉందని అంటే వేరే ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశం ఈ దశ ఈ మూడు దశాబ్దాల్లో ఉన్న విద్యా విధానంలో లేదు మీకు ప్రపంచం అమిత స్పీడ్గా ఉంది తోడు గ్యాడ్జెట్స్ ఒకటి మీ మీ సమయాన్ని ఎక్కువగా తీసేసుకుంటాయి వాటి వల్ల మీకు తెలియదు కానీ ముందు తరాల వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఇలా నా నేను చెప్పే కథలు తెలిసిన వాళ్ళు కోకొల్లలు పాత కథ మాకు గుర్తు వచ్చింది అప్పుడు నేను చదివాము అని చెప్పేవాళ్ళు ఎంతమందో తగులుతారు అమ్మా మీనింగ్ ఏంటమ్మా అసలు కొన్ని కొన్ని వర్డ్స్ కి మీనింగ్ కూడా తెలియదు అనమాట చాలా మంది యాక్చువల్లీ మీరు చెప్పే కథల్లో ఇలాంటివి ఉంటాయమ్మా కొన్ని వర్డ్స్ ఏంటంటే మాకు వాడుకలో లేని తర్వాత మాకు అర్థం తెలియని ఏంటంటే మీ ఫ్లోలో మాకు అవి అర్థమైపోతుంటాయి కానీ కొన్ని వర్డ్స్ ఏంటంటే రెండు మూడు కథలు వింటే కానీ దాని పర్ఫెక్ట్ మీనింగ్ అర్థం కాదనమాట ఓ రెండు మూడు కథల్లో ఆ వర్డ్ వస్తే కానీ మాకు అర్థం కావట్లేదు సో అలాంటి మీ దగ్గర నుంచి నేను తెలుసుకున్న వర్డ్స్ అయితే చాలా ఉన్నాయి కూడా సో అమ్మ అసలు కథల ద్వారా మనకు డెవలప్ అయ్యే స్కిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే మీ మాటలో చెప్పండి అమ్మా మొట్టమొదట ఊహాశక్తి ఊహ ఆలోచన జీవితం మీద ఆసక్తి ఉపాయాలు ఐడియాలు తర్వాత జ్ఞాపక శక్తి ఈ మన ప్రజెంట్ ని కథకి రిజెంబలెన్స్ వాటి రెండిట్లలో ఉన్న పోలిక అవి ఊహించడం అంటే ఊహ విపరీతంగా పెరుగుతుంది మనకు కావాల్సిందే ఊహ కదా చంద్రుడి మీదకి వెళ్ళాలి చంద్రుడు కూడా మనలాంటి వాడి అక్కడికి వెళ్ళాలి అని వాళ్ళకి ఎట్లా వచ్చింది ఊహా ఊహ తర్వాత డెవలప్ ఊహలు ఐడియా ఇక్కడి నుంచి వస్తుంది ఊహతోటే ఉపాయం వస్తుంది ఊహలు కావాలంటే ఆ ఊహని పెంచే అవకాశం అవి పెరిగే అవకాశం మనం ఖచ్చితంగా పిల్లల బ్రెయిన్ కి ఇవ్వాలి మన ఒక అడవిలో ఒక రాజకుమార్ తప్పిపోయింది ఓ రాజకుమారుడు అమ్మాయిని తీసుకెళ్ళాడు ఇప్పుడు రాజకుమార్తె అంటే అమ్మాయి రాజకుమార్తె అని అతనికి ఎలా తెలిసింది అమ్మాయి అలంకారం అమ్మాయి డ్రెస్సింగ్ ఎంత ఊహ చేయాలి అతను రాజ రాజకుమారుడు రాజకుమారుడు అంటే ఎలా ఉంటాడు గుర్రం ఎక్కువ ఉండాలి పట్టుకోవాలి డ్రెస్సింగ్ డిఫరెంట్ గా ఉండాలి ఒక ఒక ప్రత్యేకమైన జెస్చర్స్ ఏవో అతనిలో ఉండాలి ఇదంతా ఊహించాలి కదా పిల్లాడు ఇప్పుడు కళల్లో రాజకుమారుడు దిగిరావటం అంటాం కళ్ళల్లో రాజకు రాజకుమార్ అంటే రాజకుమారుడు చాలా ప్రత్యేకమైన వాడనే ఆలోచన రావాలంటే దానికి ఊహాజనితమైన విషయం ఏదో ఒకటి ఉండాలి దానికి బేస్ కథలు కథలు ఎంత వృద్ధి చేస్తాయంటే బ్రెయిన్ ని అంతా ఇంత కాదు ఇప్పుడు ఇవన్నీ ఊహలు సరదాలు అనుకోండి జీవితానికి దగ్గరగా ఉండేవి జీవితంలో ఉపయోగపడేవి అలాంటి ఆలోచనలన్నీ కూడా కథల వల్ల డెవలప్ అవుతాయి అది కావాలి అంటే మనం పిల్లలకి కథ చెప్పాలి ఇది నిజానికి చాలా బహుపాత ప్రక్రియ కథా ప్రక్రియ చాలా పురాతనమైంది రాముడు మనం కొలిచే శ్రీరామచంద్రుడు కూడా కథలు తెలుసుకున్నాడు విశ్వామిత్రుడి దగ్గర నుంచి తన పూర్వ చరిత్ర తమ కుటుంబాల్లో ముందు జరిగినవి తమ దేశంలో ముందు జరిగినవి శివుడు గంగాదేవి భూమికి ఎలా వచ్చింది అనే విషయం రాముడికి తెలియదు చిన్నప్పుడు ఆయన విశ్వామిత్రుడి దగ్గర తెలుసుకున్నాడు ఆ కథలు విన్నాడు తర్వాత కథలు అలసటని ఆయాసాన్ని తగ్గిస్తాయి అలసట తెలీదు మనం కథ వింటూ పనిచేస్తున్నాం అనుకోండి అలసట తెలియదు కథ వింటూ నడుస్తున్నాం పగలల్లా పనిచేసాం సాయంకాలం ఒక మంచి కథ విని పడుకుంటే శారీరక మానసిక అలసటలు దూరం అయిపోతాయి మనసు రిలాక్స్ అయిపోతుంది శారీరకమైన రిలాక్సేషన్ తో పాటు మనసు కూడా రిలాక్స్ అయితే శరీరం ఇంకా తొందరగా యాక్టివ్ గా అవుతుంది మర్నాటి పనికి చాలా క్విక్ గా తయారవుతుంది ఈ కథా ప్రక్రియని చాలా తరాల పాటు అట్లా ముందుకు తీసుకొచ్చారు కొంత కొన్నేళ్ల క్రితం అయితే సాయంకాలం చీకటి పడేశారు కల్లా ఎవడో ఒక పెద్దవాడు పాతకాలం కథ తమ ఊళ్ళో జరిగింది పక్క ఊళ్ళో జరిగింది ఏదో రాముల వారి కథ ఓ హరికథ కాలక్షేపం ఓ భజన అలాంటివి ఏర్పరచేవాడు ఊళ్ళలో అవి విని వీళ్ళు జీవితం పట్ల ఆసక్తి ఎట్లా ఉంటుంది పనే చేస్తుంటే జీవితం ఆసక్తికరంగా ఉంటుందా ఉండదు అప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా ఆ ఎంటర్టైన్మెంట్ ని కథ ఇస్తుంది మీరు ఇప్పుడు మీ కళ్ళు అలిసిపోయి చేతులు అలిసిపోయి పరిగెత్తి అక్కడికి ఇక్కడికి వెళ్ళి అవన్నీ అలవ కొట్టుకుంటే ఎట్లా ఇప్పుడు మనం సినిమా చూస్తాం కళ్ళు రిలాక్స్ అవుతాయి ఆ సినిమా తోటి అవ్వవు ఇంకొంచెం స్ట్రెయిన్ అయ్యి నిద్ర వస్తుంది మనకి లేకపోతే ఏది చూస్తారు క మనం కంప్యూటర్ లో గేమ్ ఆడి బాగా రిలాక్స్ అయ్యాం అనుకుంటాం ఎక్కడ రిలాక్స్ అయ్యింది మీ బ్రెయిన్ కళ్ళు అలిసిపోయినాయి చాలా తొందరగా కళ్ళు బ్రెయిన్ పని చేయటం ఆగిపోవటానికి కావాల్సిన ఒక రెండు మూడు వీటిని మనం కొని తెచ్చేసుకున్నట్టే అదే మీరు ఒట్టిగా వినండి చెవులతోటి చెవులకి ప్రత్యేకమైన పని కాదు వినడం మీరు పడుకున్నా సరే మూ కొడుతూనే ఉంటారు పడుకో పడుకుంటూ కూడా ఓ పిల్లాడికి ఓ జోల పాట పడుతున్నావు ఓ కథ చెప్తున్నావు వాడు కళ్ళు మాగన్నగా నిద్ర పడుతుంటుంది అంటూ ఉంటాడు అదే నువ్వు కళ్ళు మూసుకుని చూడగలరు చూడగలవా కళ్ళు మూసుకుని కదా చెవితో వినగలవు చెవులు రిలాక్స్ అవుతాయి చెవుల వల్ల బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది దాని వల్ల కాన్షియస్ జో కొట్టబడుతుంది నువ్వు నువ్వు పొద్దున పడిన కష్టం అంతా చాలా సులువుగా మర్చిపో రే పొద్దున హాయిగా మళ్ళీ ప్రశాంతంగా పనిచేసుకో అని చెప్తుంది కథ దానికి ఉపయోగపడుతుంది దానికి ఈ కథా ప్రక్రియని ఉపయోగించుకోవాలి ఇది మన పురాతనమైన ప్రక్రియ పాత పాతవి ఎప్పుడు మంచివే పైగా ఈ పాతది నిన్న మొన్న పాత కాదు మన తాతగారి పాతకాలం కాదు కదా మన తాత కంటే బహుపాతది మనకంటే ముందు వాడు కృష్ణుడు ఆయన కంటే ముందు వాడు రాముడు ముందు కూడా మీరు చూడండి మహాభారత భాగవత కథల్లో సూత మహాముని ఋషులకు చెప్పాడు అంటారు అక్కడి నుంచి మీరు చూడండి వినాయక చవితి కథ పార్వతీదేవికి శివుడు చెప్పాడు ఏమి పారాయణ మాకు తెలీదు శివుడు చెప్పాలి ఆవిడకి తెలీదు అంతకంటే సర్వంతరిగా ఆమె కదా కానీ శివుడి దగ్గర వింటు ఆవిడ విన్నదని మనం వింటాం అమ్మ పెద్దవాళ్ళ మాట కాబట్టి పిల్లాడు పెద్దవాళ్ళ మాట వింటాడు ఎంత సింపుల్ గా పెద్దవాళ్ళ మాట వినాలని చెప్పేసాము కథలో చాలా బాగుంది చెప్తుంటే చాలా బాగా విననిపిస్తుంది కూడా అంటే అండ్ ఇప్పుడు కూడా మీతో ఒకరు మాట్లాడడానికి మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళైతే మాట్లాడేద్దాం హలో 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 అండి మీ పేరు నా పేరు సుత్రివాణి అండి సత్యవాణి గారు మాట్లాడండి రమ రవి గారితో అమ్మ నమస్కారం అండి రమ్మగారు అండి నమస్కారం సత్యవాణి గారు చెప్పండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారండి ఏం పర్వాలేదు కరోనాతో జీవితం కొంచెం స్లోగా ఉంది మీతో మాట్లాడాలనే కోరిక మొత్తానికి ఎఫ్ఎం ద్వారా తీర్చుకోగలిగానండి చాలా చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ మీరు కూడా నాతో మాట్లాడాలని మీరు భావిస్తున్నందుకు మరీ సంతోషంగా ఉంది నాకు నిజంగా ఇవాళ తొమ్మిదిన్నర ఎన్ని ఎప్పుడు అవుతుందా అని ఏడు గంటల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారండి నిజంగా అతిశయక్తి కాదు మీరు మాలా ఈ జనరేషన్ బాగా ఉండిపోయిన మా ఇంట్లో మంచిగా అయిపోయారు మేము చాలా చాలా తెలుసుకుంటున్నాం మంచిది అంటే మీకు మీకు తెలియదు ఎవరి దగ్గర నుంచి అయినా తెలుసుకోవాలనే భావం ఉంది చూడండి అది చాలా గొప్ప సంగతి చాలా అద్భుతమైన సంగతి ఏంటంటే మనకు తెలియట్లేదు మనం ఎవరి దగ్గర నుంచి అయినా తెలుసుకోవాలంటే అది వినయశీలత్వమా చాలా మంచి గుణం దాన్ని పిల్లల్లో ఇన్కల్కేట్ చేయడానికి ప్రయత్నించండి వీళ్ళు చెప్తే మనం వినేది ఏమిటి అనే ధోరణి వచ్చిందో ఇక ఎప్పటికీ పెరగలేం ఇప్పుడు మీ ఈ పాయింట్ వల్ల మీరు ఎదగడానికి జీవితంలో అంటే ఇంకొంచెం మనం జనరల్ గా హ్యూమన్ బీయింగ్స్ అందరూ మనుషులందరూ మంచి వాళ్లే పరిస్థితుల ప్రాబల్యం వల్ల రకరకాల భావోద్వేగాలకి లోనవుతూ అవుతూ ఉంటాం ఎప్పుడైతే విందాము నేర్చుకుందాము తెలుసుకుందాము అనే ధోరణి వచ్చిందో అప్పుడు మనం వ్యక్తులుగా మరింత బాగా ఎదుగుతాం అనేది గుర్తు అన్నమాట ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండటం అనేది జీవితంలో ముందుకెళ్తున్నాం అనే విషయానికి గుర్తు చాలా బాగుంది మీరు ఈ మాట చెప్తుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది అసలు వింటున్నాము అన్నమాట నాకు బాగుంటుంది బాగుంది అనిపిస్తుంది విన్నాము నేర్చుకున్నాము అంటే అంటే లర్నింగ్ లో ఉన్నారు అవునండి

చేయాలి అనేది తెలుసుకుంటూ మరిన్ని కొత్త చేసుకుంటూ ఉండాలి చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి మంచి మంచి విషయాలు వాళ్ళందరికీ ఇంకా ఇంకా తెలియజేయడానికి ఇంకా మీరు చాలా ప్రజలకి బాగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా నిజంగా కోరుకుంటున్నానండి మీరు చెప్పే కొన్ని కథలు మేము పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా మీరు మీరు చెప్పేది వింటే నాకు ఒక పాయింట్ తెలుస్తుంది నేను వాళ్ళకి చెప్పడం అనేది సెకండ్ ముందు మేమే తెలుసుకోగలిగే జ్ఞానాన్ని మాకు మీరు నిజంగా ఇచ్చారు ఎందుకంటే ఇంట్లో అమ్మ చెప్పినప్పుడు ఒక్కొక్కసారి అబ్బా మన అమ్మే కదా మళ్ళీ విన్నానులే అని బద్దకి ఇచ్చే వాళ్ళందరికీ మీరు ఒక్కసారిగా కన్ను కనువిప్పుగా చేశారు అమ్మ చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ కూడా సో థ్యాంక్ యూ సచివాణి గారు కాల్ చేసి చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూడా చాలా థ్యాంక్స్ అండి రమ్మగారితో మాట్లాడే అవకాశం కలిపిచ్చినందుకు థ్యాంక్ యూ అండి సో యా అండ్ రమా గారు అండ్ అసలు నిజంగా ఆవిడ చెప్పినట్టు ఏంటంటే మాకు కూడా చిన్న వాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు ఇంట్లో ఏ వయసు వాళ్ళు అయినా సరే కథలు అంటే చాలా ఆసక్తిగా ముందు చెప్పడం చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్తే వినేవాళ్ళు ఖచ్చితంగా వింటారనడానికి మీ కథలే అనమాట ఉదాహరణ ఎందుకు అంటే అసలు చాలా బాగా కూర్చొని కట్ కళ్ళకు కట్టినట్టు మీరు అన్న ఇమాజినేషన్స్ పవర్ అవి అవన్నీ కంటికి కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఇంకొక విషయం అమ్మ అసలు కథలు ఎప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడు పురాణ గాథలు అయితే పురాణాల దగ్గర నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు చెప్పే చందమామ కథలు కానీ లేకపోతే ఆ ఏవైనా కల్పిత కథలు కానీ అలాంటి అసలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఎప్పటి నుంచి చెప్తున్నారు అవి కాలం నుంచి ఉన్నాయి కథలు కాదు వేదకాలం నాటి నుంచి ఉన్నాయి కథలు వేదంలో కూడా ఆఖ్యాయికలనే వేదంలో ఆఖరి భాగాలని ఉపనిషత్తులు అంటాం వేదాంతం అంటాం దాన్ని మనం వేదాంతంగా మాట్లాడేటువంటి అది సరే వేదాంతం అంటే అదొక భావం కాదు వేదముల అంత భాగములు చివరి భాగాలు అని ఆ వేదాంతాల్లో అంటే ఉపనిషత్తుల్లో ఆఖ్యాయికలు అంటారు కథలు ఉన్నాయి సో వేదకాలం నాటిదే కథ ప్రక్రియ ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తులో ఒక ఆఖ్యాయిక ఉంటుంది ఆ కథ చెప్తారు చిన్నది కథ చెప్పి భగవత్వాన్ని మనకి అర్థమయ్యేలాగా చెప్పబడింది ఇప్పుడు ఎన్ని లక్షల సంవత్సరాలు నాటివి కదా వేదాలంటే అపౌరుషేయాలు మనుషులు రచించినవి కాదు భగవంతుడిచ్చినవి భగవంతుడు ఆ వేదాలను రక్షించడానికి విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు అంత పాతది అంత పురాతనమైనవి వాటిలో కూడా ఉన్నాయి ఆఖ్యాయికలు తర్వాత కాలంలో పెట్టారు అనుకుందాము కాదండి అబ్బాయి అప్పటి లేవండి తర్వాత ఎవరో రాశారు అయినా కూడా బహు పురాతనమైనవే కదా వేదం విష్ణుమూర్తి రక్షించిన వేదాల్లో ఉండుండదు తర్వాత కాలంలో వేద వ్యాసుడు కాలంలోకి వేద వ్యాసుడు కాలంలో పెట్టబడినప్పటికీ పురాతనమైనవే చాలా పురాతన ప్రక్రియ మా మంచిది ఇది మనకు ఉపయోగపడే విషయం కదా చూడండి మనం ఏదైనా సరే చాలా యూజ్ అవుతుంది అనుకుంటే ఆ వస్తువు తీసి పెడతాం పాత పేపర్లు పారేస్తాం బయట పారేస్తుంటే ఒక మంచి పుస్తకం ఏదో కనపడింది అని ఓ ఇది యూస్ఫుల్ అనే అది తీసుకుంటామా మనం మనం వదిలేసే స్క్రాప్లోంచి తీసుకుంటాము మనకి ఉపయోగపడే ఒక పెద్ద పెట్టుంది మన దగ్గర పురాణాలు మన గ్రంథాలు వేదాలు వేదాంతాలు అవన్నీ మన కోసం మన పూర్వీకులు మన ముందు తరాల వాళ్ళు ఒక నిక్షిప్తం చేసి పెడితే నుంచి నీకు అంతా అర్థం కాదు నీకు అర్థమయ్యే చిన్న తీసుకో నీకు సులువుగా అర్థం కావడం కోసమే కదా కథ కథ చెప్పేది ఎందుకు విషయం నీకు సులువుగా అర్థం నేను సంస్కృత శ్లోకాలు పది చెప్తాను నీకు అర్థం కాదు కొంతమంది చిన్న కల్ట్ అర్థం చేసుకోగలుగుతారు మిగిలిన వాళ్ళందరికీ దాన్ని నేను మీ మాతృభాషలో నేను చెప్పగలిగా మీకు శుభ్రంగా అర్థమైపోతుంది సంస్కృత శ్లోకాలు నోటికి రావడానికి వల్లే వెయ్యాలి పది సార్లు చదువుకుంటే శ్లోకం గుర్తుంటుంది కథ అయితే ఓసారి చెప్తే చాలు చెప్పేవాళ్ళు సరిగ్గా చెబితే కొన్ని కథలు నేను ఒకసారి అవునా అసలు అంత బాగా గుర్తుంటారమ్మా అంత పెద్ద పెద్ద కథలు పేర్లు తర్వాత ఆ స్టోరీ అలా జరిగింది ఆ ఘట్టం అలా ముగిసింది ఇలా జరుగుతుంది అసలు అంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయమ్మా మీరు చెప్పే కథలు ఒక్కసారి వింటారా మీరు జ్ఞాపక పాయింట్ అర్థం కాలేదు నేను చెప్పిన కొన్ని కథల్లో నేను చెప్పిన కథల్లో కొన్ని నేను ఒక్కసారి విన్నవి కూడా ఉన్నాయి అని చెప్తున్నా ఒక్కసారి చదివినవి ఒక్కసారి మాత్రమే కథ అంటే కథలో ఉన్న భావం మనంత ఇంప్రూవ్ చేసింది అనుకో మనం పట్టుకుంటాం దాన్ని ఆటోమేటిక్ గా కథలో ఉండాలి విషయం కథనంలో ఉండాలి ఒకవేళ చెప్పింది విన్నామనుకో చెప్పేవాళ్ళు బాగా చెప్పగలగాలి ఓ ఈ కథ నాకు తెలుసు మీకు గుర్తు రావాలి అంతే ఓకే నైస్ అండ్ అమ్మ ఇప్పుడు చెప్పారు కదా సత్యవాణి గారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా మంది ఇళ్ళలోకి మీరు వెళ్ళిపోయారు ఒక మంచి మాట చెప్పే చిట్కాలు చెప్తారు వైద్యాలు చెప్తారు మంచి మాటలు చెప్తారు శ్లోకాలు చెప్తారు అసలు ఎంత చెప్తున్నారు కదా మరి మీరు బయట జనాల్లోకి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని గుర్తుపడుతున్నారా నేను చాలా ఫ్రీగా రైతు బజార్కి వెళ్ళిపోతుండదే ఇప్పుడు ప్రతి ఆల్టర్నేట్ డే మాది మా అమీర్పేటలోనే ఉండేదాన్ని ఓకే మెట్రో ఎప్పుడు మెట్రో వచ్చాక నేను ఎక్కడికెళ్ళాలన్నా మెట్రోనే వాడేసి శుభ్రంగా ఫ్రీగా తిరిగేసేదాన్ని ఇప్పుడు నేను ఆటో ఎక్కడానికి నాకు భయంగానే ఉంది ఎవరో ఒకళ్ళు ఆపేస్తుంటారు బజార్ వెళ్తే ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాను జనరల్ బజార్ ఒక ఇరవై మంది పలకరిచ్చారు చివరికి అయితే నా ఫ్రెండ్ ఇక మీరు బయట తిరుగుతా మానేయాలి రమ్మా మీరు ఎంతసేపు ఇలా రోడ్ల మీద గుర్తుపడతారు బాగా ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ జీవితాల్లో భాగం అయిపోయిందమ్మా చాలా మంది ఎవరు ఇంట్లో చెప్పింది వినరు ఎవరైనా పెద్దవాళ్ళు ఏం చెయ్యాలి తల్లలో తల దొరదబుడుతోంది ఏం చెయ్యాలనుకుంటే గూగుల్ చేస్తామని గూగుల్ చేస్తారు అది యూట్యూబ్ కి లీడ్ చేస్తుంది అందులో ఏదో ఎవరో ఒకళ్ళు నాలాంటి వాళ్ళు ఒక ఐదారు కనపడతారు ఎవరో ఒకళ్ళకి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని వింటుంటారు ఆ టైం బాగుందనుకో ఈ వాయిస్ కి అలవాటు పడతారు మాట తీరు ఇదేదో నచ్చుతుంది వాళ్ళు చెప్పింది ఒక చిట్కా పని చేస్తుంది కూడా నువ్వు అప్పుడప్పుడు అప్పుడు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతారు ఇప్పుడు నా ముఖం కనపడుతోంది కదా ఇంకా మీరు నమ్మరు లాస్ట్ ఇయర్ కంచి వెళ్తే లాస్ట్ ఇయర్ మార్చ్ లో తెల్లవారుచామున ఐదు గంటలకి ఐదింటికి అభిషేకానికి నేను నా ఫ్రెండ్ మేమిద్దరం ఆటో దిగి నేనేదో తన్ని గట్టిగా పిలిచి అది కాదు ఇక్కడ ఉంది అని ఏదో చెప్పేసారు కదా ఒక అమ్మడ ఏంటి రమారావు గారి వయసు వినిపడుతుందండి చీకట్లో అది నాకు గుర్తుపట్టేసింది ఆవిడ చీకట్లో ఐదు గంటలకే నా ఫ్రెండ్స్ ఆడతా నువ్వు ఇంక ఇప్పటికి వెళ్ళకూడదు ఊళ్ళకి గీళ్ళకి కూడా వెళ్ళకూడదు నువ్వు వెళ్ళకూడదంటే ఏం చేస్తావు నేను వెళ్ళడం ఎలా మానేస్తాను ఏదో గుర్తుపడతారు ఆవిడ పాపం చాలా ప్రీతిగా మాట్లాడారు వాళ్ళ అమ్మ ఫోటో తీసుకున్నారు విషయకానికి మాతో పాటే వచ్చారు వాళ్ళు కూడా చాలా ఆనందం నేను గుర్తుపట్టానండి నేను అని చెప్పేరు నిజంగా మీ గొంతు ఒక యూనిక్ స్పెషల్ అమ్మా అండ్ మనతో మాట్లాడానికి అయితే ఇప్పుడు ఇంకొక శృతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడేద్దాం హలో హాయ్ హరిత హలో జాన్వి గారు హలో జాన్వి గారు గుర్తుపట్టేశాను మిమ్మల్ని సో మాట్లాడండి రమ్మ గారితో అమ్మ నమస్తే జాన్వి కానీ మీ ఒరిజినల్ పేరు జాహ్నవేనా అమ్మ మీరు అలా అడగకూడదు అనేది అడగకూడదు ఎందుకంటే జాన్వి గారు మా ఆర్జేని అమ్మ కాబట్టి ఆవిడ గురించి ఎక్కువగా రివ్యూల్ చేయరు అనమాట అంతకు బాగున్నానమ్మా మీరు ఎట్లా ఉన్నారు చాలా చాలా బాగున్నానమ్మా సో మీ కథలు విని విని నాకు అమ్మగా మా అమ్మాయికి అమ్మమ్మగా ఫిక్స్ అయిపోయాం మేము ఓకే కాకపోతే రోడ్డు మీద ఎక్కడైనా అమ్మమ్మ అని పిలిపించకండి నన్ను పిలిపించవచ్చు నేనేమనుకోను కానీ రోడ్డు మీద అమ్మమ్మ అంటే నా ఫ్రెండ్స్ కొంచెం ఫీల్ అవుతారు అప్పుడే నువ్వు అమ్మమ్మ అయిపోయి నేను ఎప్పుడో అమ్మమ్మ అయిపోయాను కానీ వాళ్ళు ఎదుర్కొంటే ఎవరైనా పిలిస్తే మా వాళ్ళు కొంచెం హర్ట్ అవుతుంటారనమాట ఓటో ఇలా అమ్మమ్మ అయిపోతున్నావు అప్పుడే నువ్వు అమ్మమ్మ పోనీ అలాగే సో ఎందుకంటే ఇంత దూరంగా ఉంటాం కదా సో ఆ లోడ్ అనేది మీరు విడుస్తున్నారు అంటే డైరెక్ట్ గా అమ్మ కూడా చెప్తుంది ఇది చెయ్యి అది చెయ్యాలి అని కానీ ఆ చెప్పే లాజిక్ అనేది మీరు చెప్తారు మాకు అలా ఎందుకు చెయ్యాలి ఇలా ఎందుకు చేయకూడదు అనే లాజిక్ మీ దగ్గర నేర్చుకుంటుంది అలా కనెక్ట్ అయిపోయింది ఎక్కువ లాజిక్ మీ అమ్మ తెలుసుంటాయి కాకపోతే ఏంటంటే మనకి కొత్త పచ్చింతకాయ పచ్చడి నచ్చదు కొత్త చింతకాయ పచ్చడి బాగా పుల్లగా కారంగా ఉంటే బాగుంది అనిపిస్తుంది అవును అది కూడా అయ్యి ఉండొచ్చు మేబీ అంటే ఏమో కొంతమందికి ఒకరు చెప్తే కనెక్ట్ అవుతా ఉంటారు కదా సో లాజిక్ కానీ ఆ చెప్పే విధానం కానీ సో అలా అనమాట అంటే నేను అసలు మీ ఇండియాకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నన్ను ఇంత మందికి అమ్మని అమ్మమ్మని పెద్దమని అక్కని అలా చేసేసింది రకరకాలుగా పూర్తి ఆల్ క్రెడిట్ గోస్ టు సోషల్ మీడియా అన్నమాట అయ్యా మీరు చెప్తారు కాబట్టి అంటే అలా కాదుగా అది కూడా అది కాదు నేను చెప్పలేదని కాదు నేను చెప్పగలిగిన జనాలు తీసుకోవటంలో కూడా ఉంది కదా మాకు చాలా ప్రధానమైనది ఏంటంటే చెప్పేవాళ్ళు ఎంత మంది లేరు ప్రతి ఆల్టర్నేట్ డే ఒక యూట్యూబ్ ఛానల్ వస్తుంది గోల్డ్ ఎంతమంది ఉన్నారు ఎంత బాగానో చెప్పేవాళ్ళు చాలా మంచి విషయాలు చాలా కొత్త విషయాలు మామూలు విషయాలను కూడా చాలా చక్కగా ప్రెజెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్కళ్ళ ఈ రకంగా కనెక్ట్ అవ్వగలుగుతాం నాకు భగవంతుడి చిన్నపృష్టంగా భావించాలి నేను థ్యాంక్ యూ అమ్మా మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ జాన్వి గారు కాల్ చేసినందుకు ఓకే సూర్ అండ్ ఇలా ఎన్నో మంచి కథలు తీసుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా అమ్మా అమ్మ అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా ఒక కథ వింటే అది గుర్తుంటుంది కథా కథనం బట్టి దాని తర్వాత ఏంటంటే ఆ కథ చెప్పే దాన్ని బట్టి కూడా దానికి ఒక విలువ తర్వాత ఎక్సైట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి మా అందరు అనిపిస్తుంది అనమాట ఆ వాక్సత్తులు మీ దగ్గర ఉంది సో అసలు మీరు కథలు ఎప్పటి నుంచి చెప్తున్నారు తర్వాత మీకు ఇలా చెప్పడం అల అవలీగా వచ్చేసిందా లేకపోతే దీనికైనా ప్రాక్టీస్ చేసారా మీరు అబద్ధాలు చెప్పడం వస్తే కథలు చెప్పడం బాగా వస్తుంది కద కలిపి ఏదో ఒకటి దొంగ బద్దాలు కల్పించేస్తూ ఉంటాను చిన్నప్పుడు అవలా అలా 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 పెరిగి అలా వర్కౌట్ అయింది అనమాట అంటే నాకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అదృష్టాన్ని ఇస్తాడమ్మా ఏవో కొన్ని కొన్ని బ్యాక్ క్లాక్స్ కొన్ని ఇవ్వకూడని వీచి మన నా మొహంలో నా ముక్కు నాకు నచ్చదని మన ఎవరో హీరోయిన్ కూడా చెప్పింది ఏవో కొన్ని నచ్చవు మనకి కానీ మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని ప్లస్ పాయింట్లు భగవంతుడు ప్రతి జీవికి ఇస్తాడు చెట్లకి పొట్లకి జంతువులకి కూడా అలాగే మనుషులకి అందరికి ఇస్తాడు నాకు ఇచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఫ్యామిలీ నేను ఒక ఇంట్లో చిట్ట చివరి దానిగా పుట్టడం మా అక్కలు పిల్లలు నా వయసు వాళ్ళు నాకంటే చిన్న పిల్లలు నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉండటం పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు నా వయసు వాళ్ళు కూడా ఉన్నారు ఇంతమంది గుంపులో ఉండటం ఒకటి తర్వాత మా నాన్నగారు మా తాతగారు ఇద్దరు కూడా చాలా అత్యద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మా తాత గారు మహామహా కులపతి కళాప్రపూర్ణ అని బిరుదులు ఉన్నాయి ఆయనకి ఎస్టీజీ వరదాచార్యులు గారని ఆయన సంస్కృతం కళాశాల ఒకటి హ్యాపీచారు వందేళ్ల క్రితం రేపు ట్వంటీ త్రీకి నూరు సంవత్సరాలు అవుతుంది మా కాలేజీకి ఓకే తెలుగు దేశంలో మొట్టమొదటి తరంలో సంస్కృతం తెలుగు చదువుకున్న చాలా మందికి చిట్టుగూడూరు సంస్కృత కళాశాల తెలుసు విజయనగరం మహారాజా కాలేజ్ తర్వాత మాదే అత్యంత పురాతనమైన సంస్కృత కళాశాల మా లైబ్రరీకి చాలా పుస్తకాలు ఉండేవి మా నాన్నగారు కూడా అక్కడే చదువుకున్నారు మా తాతగారి బావమరుదులు అంటే మా నాన్నగారి మేనమామలు వాళ్ళ పిల్లలు మా నాన్నగారు మా అక్కలు మా కజిన్స్ చాలా మంది మా కాలేజీలోనే చదువుకున్నారు మా వాకిట్లోనే రోజు సంస్కృత అభ్యాసం జరిగేది మా ఇల్లు ఒకవైపు రెండో వైపు కాలేజీ ఉంది ఓ ఇక ఈ దీన్ని మాకేంటంటే తాతగారు నాకు తెలిసేసరికి చాలా పెద్దవారు అయిపోయారు నేను చివరి దాన్ని కదా అయితే ఆయన ఏం చేసేవారంటే సంస్కృతం వి శబ్దాలు ధాతువులు సంత చెప్పేవారు సాయంకాలం పూట విద్యార్థులకి మొత్తం కాలేజీలో చిన్న ఆఖరి స్టూడెంట్ నుంచి సీనియర్స్ తో సహా అందరూ తాతగారు ఎదురుకుండా అరుగు మీద కూర్చుని ఉండేవాళ్ళు ఆయన సంత రామ శబ్దం దగ్గర అంటే శబ్దాలు ఇవన్నీ ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకునేందుకు ఒక ప్రక్రియ అనమాట శబ్దాలు ధాతులు అంటే టెన్సెస్ నౌన్స్ టెన్సెస్ ఎట్లా యూజ్ చేయాలి యూసేజ్ కి శబ్దము ధాతువు అని చెప్తారు సంస్కృతంలో నేను నా రెండేళ్ల వయసు నుంచి వాటిని వింటూ వచ్చాను ఊహస్తే నాకు కొంచెం మా ఇంట్లో తొందరగానే మాటలు వచ్చినాయి ఇంచు మీన్స్ అందరికి నాకు కాస్త కొనే మాటలు వచ్చి ఉంటాయి బహుశా వినడం ముందు నుంచి ఒకళ్ళు చెప్తే మిగిలిన వాళ్ళు వినటం అనేది ఒక అద్భుతమైన విషయంగా నేను నా చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాను దాన్ని అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది పైగా మా నాన్నగారికి మహా పుస్తకాల సరదా చాలా చాలా పఠనాసక్తి చాలా ఎక్కువ అయితే ఇప్పుడు మా మా అదృష్టం ఏంటంటే మాకు దగ్గరలోనే చాలా మంది ఉన్నారు మా కాలేజీ స్టూడెంట్సే జలసూత్రం రుక్మిణ శాస్త్రి గారు తర్వాత వీళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు రైటర్స్ అందరూ మా చిట్టుకూడూరు కాలేజీ నుంచి వెళ్ళిన వాళ్ళే వాళ్ళ రచనా వ్యాసంగాలు వాళ్ళ పుస్తకాలు అన్ని మా ఇంటికి వస్తూ ఉండేవి ఒక ఐదేళ్ళు వచ్చేదాకా నన్ను స్కూల్లో చేర్పించలేదు నేను రేపట్లో చేర్చే వాళ్ళు కాదు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేదాకా స్కూళ్ళకి వెళ్లే వాళ్ళం కాదు మేము అప్పట్లో నైనా కాదు ఎవరు లేరు అందరు మూడేళ్లకి రెండేళ్ళకి స్కూళ్ళకి వెళ్లే రోజులు కావవి సో తెలుగు ఇంట్లోనే పుస్తకం చదవటము చందమామం చదవటము పేపర్ చదవటము అవన్నీ ప్రాక్టీస్ అయినాయి మా అక్కలందరికీ పుస్తకాలు సరదా ఉంది మా అమ్మ నాన్న పుస్తకాలు సరదా మా ఇంట్లో పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి మాకు రకరకాల తాతగారి రివ్యూస్ కోసం అని ఆయన చదవడం కోసం లేదా నాన్నగారి స్నేహితులని వాళ్ళని వీళ్ళని రకరకాల పుస్తకాలు అట్లా వస్తూ ఉండేవి కాలేజీ నిండా పుస్తకాలు ఉండేవి ఎప్పుడు ఎప్పుడు పుస్తకాలు చదవటం సంస్కృత కళాశాలల్లో ఎక్కువ పుస్తకాలు ఉన్న కళాశాల మాది అప్ప ఇప్పుడంటే మరి మొత్తం ఇప్పుడు మొత్తం సెపరేట్ అయింది కానీ అప్పుడు మొత్తం అంతా ఆంధ్ర ఒకటే కదా ఆంధ్రలో ఉన్న సంస్కృత కళాశాలలో ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి మాకు దాంట్లో కృష్ణనాథ వారి దగ్గర నుంచి ప్రతి పుస్తకము సంస్కృతం చదివే అవకాశం ఉంది నాకు తెలుగు చదువుకునే అవకాశము ఉంది ఓకే నేను ఒకదాన్నే కాదు ఇంచుమించు నేను చదివిన చాలా కథలు మా కయలు అందరికీ కూడా తెలుసు ఓకే అందరం చదువుకునే వాళ్ళం దాని మీద డిస్కషన్స్ వచ్చేవి కథ అంటే ఇప్పుడు కవులు విమర్శన అవి నాకు చేతకావమ్మా ఇప్పటికీ కూడా ఏదైనా కథ చదివి దాన్ని విమర్శనగా ఇలా చెప్పారు అలా చెప్పడం రాదు నాకు కానీ కథ చదివితే అది జ్ఞాపకం పెట్టుకునే విధానం మాత్రం వచ్చింది ఇప్పుడు కథని ప్రజెంట్ చేయాలి సినిమా చూస్తే సినిమామ్సిస్ కుటీ అయితే క్షణంలో చెప్పేస్తుంది సినిమా కథ క్షణంలో చెప్పేసి దాన్ని నేను బ్రీఫ్ గా నాలుగే పెద్ద సినిమాని సినిమా మళ్ళీ నేరేషన్ ఫుల్ స్టోరీ నో నేరేషన్ ఒక ప్రక్రియ దాన్ని గా కథని కట్టే కొట్టి తెచ్చేయని చెప్పాలి ఓకే అది అప్పటి నుంచి ప్రాక్టీస్ అయినాయి ఇది నిజానికి ఇదేదో పెద్ద ఇప్పుడు మీరు ఇంతమంది ప్రతి వాళ్ళు ఈ మాట అడగటం వల్ల నేను ఇంత ఎలాబొరేట్ గా చెప్తున్నాను గానీ ఇది చాలా మంచినీళ్ళు తాగినంత మామూలు విషయం మాకు సంగతి ఏం కాదు క్యాజువల్ గా చేసేసాము అంతే అప్పుడేమిటి రేడియోలు ఉండేవి రేడియో నాటకాలు వింటూ ఉండేవాళ్ళము టీవీ లేదు కదా రేడియో నాటకాలు కథావాహిని అదని ఇదని మతిలో ఉషశ్రీ గారిని వినేవాళ్ళము రకరకాలు రేడియో టాక్స్ బోల్డ్ వచ్చేవి అవి వినేవాళ్ళము బహుశా మీరు చదివి చదివి మీకు అంత సునాయాసంగా వచ్చేసిందేమో కానీ మేమైతే కష్టపడాలమ్మా ఇప్పుడు మీరు చదివిని గుర్తు పెట్టుకొని ఒకరిని నారేషన్ చెయ్యాలన్నా సరే రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ఫోన్ మీ చేతిలో మీ తరంలో ఎవరికైనా ఒక ఫోన్ ఒక ట్యాబ్ ఏదైనా చేతిలో పెట్టామనుకోండి మీరు ఐదు నిమిషాల్లో దాని కాన్ఫిగరేషన్ ఏమిటి దాని సంగతి ఏమిటి దాని తల తోక అన్ని కనిపెట్టేస్తారు దాంట్లో ఏమేమి యాప్స్ ఉన్నాయి ఎలా ఎలా చేయొచ్చు కెమెరా టాక్ ఇమని ఫోటోలు తీసేయగలుగుతారు అదే నా చేతిలో పెట్టండి నేను గంట సేపు చూసినా అందులో తలా తొక్క కాదు దాని తలుపు వేలు కూడా కనిపెట్టలేను నేను కాబట్టి పాత అప్పటి పద్ధతులు వేరు ఆ పద్ధతి ప్రకారం నేను అలా ముందుకెళ్ళాను నాలో చెప్తున్నా కదా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్లాట్ఫామ్ దొరకటమే ఇది మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి నేను చాలా ఈజీగా మీ అందరి మనసుల్లోకి ప్రవేశించేశాను అవకాశాలు రావాలి ఒక ప్లాట్ఫామ్ దొరకాలి సరైన ప్రజెంటర్స్ దొరకాలి అవన్నీ దొరకటం వల్ల నేను చాలా సింపుల్ గా ఈ ప్లేస్ లో ఇప్పుడు ఇలా మాట్లాడే అవకాశం కుదిరింది నాకు దీంతో పాటు మీతో మీతో పాటు దీంట్లో మా అదృష్టం కూడా ఉందని చెప్పేసి భావిస్తున్నాము ఎందుకంటే కొత్త కొత్త విషయాలు మాకు తెలియని చాలా చెప్తున్నారు మీరు దాని గురించి మనం అంటే నేను అడిగే ముందు మళ్ళీ మన దగ్గర ఇంకొక ఆత్మీయులైతే ఉన్నారు వాళ్ళతో మాట్లాడేద్దాం హలో హలో అండి నా పేరు గీత గీత గారు మాట్లాడండి రమ రవి గారు అమ్మా బాగున్నానమ్మ మీరు ఎలా ఉన్నారు సూపర్ సూపర్ గా ఉన్నామమ్మా మీ మీ వీడియోస్ చూసి అసలు ఎంత బాగుంటాయో అసలు వంటలు గాని మీ కథలు గాని మీరు చెప్పే అన్ని విషయాలు అసలు చాలా చాలా బాగుంటాయి వినడానికి మీరు చెప్తుంటే వినడమే చాలా బాగుంటుంది అసలు ఏదైనా గాని థ్యాంక్ యూ అండి అసలు మీరు పచ్చళ్ళు గురించి ఒక వీడియో చూసాను అసలు ఆ పచ్చళ్ళు చెప్తుంటే అబ్బా ఇప్పుడు చేసుకొని తినేయాలి చేశారు మీరు నేనా ట్రై చేద్దామనుకున్నాను కానీ ఆ వీడియో చూసి ఆల్రెడీ తినేసాను మీ మాటలతో అయితే ఆ వీడియో పెట్టుకొని చేసుకోవాలి అని అనిపిస్తా ఉంటది యా ట్రై చేస్తాను మా తప్పకుండా మొన్న మొన్నే చూసాను నేను అది ప్లస్ పిండి వంటలు కూడా అసలు సింపుల్ గా ఎలా చేసుకోవాలి ఎన్ని రకాలుగా అసలు ఆ కొంచెం సేపట్లో మీరు ఎన్ని చెప్తారంటే చెప్తూనే వెరైటీస్ మీకు అర్థం కాలేదు చెప్పడం చాలా సులువు చెయ్యడం కష్టం కానీ చెప్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అంతేనా చేసుకోవచ్చు ఇప్పుడే అనిపిస్తుంది అవును కానీ మొదలు పెడితే ఎన్ని డౌట్లు వస్తాయో అవునవును మీ వీడియో పెట్టుకొని పక్కన అప్పుడు రెడీ చేసుకోవాలని ఇది దాట్ మచ్ ఈజీ అనుకుంటూ చేసేయండి అప్పుడు ఈజీగా ఉంటుంది యా అసలు వింటుంటేనే సగం చేసేసాం అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మీ మాటల్లో అంత సింపుల్ గా చెప్తారు అసలు ఎంత చక్కగా అసలు చూస్తుంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది బాగుంటుంది మీ వాయిస్ గానీ మీరు చెప్పే పద్ధతి గాని అంటే నేను అలాగే ఉంటాను ఏం ప్రత్యేకంగా లేను యా మిమ్మల్ని అదే అమ్మా మిమ్మల్ని చూస్తేనే ఆ సాంప్రదాయం అన్ని తెలిసిపోతాయి అనమాట కలర్ నిండుగా అంటారు చూడండి అలా బాగుంటుంది ప్లస్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే టీవీ అనుకుంటా కదా వాళ్ళు తను కూడా చాలా బాగా మిమ్మల్ని అంటే బాగా అడిగి మరీ బాగా చెప్పిస్తుంది అనమాట తనకు కూడా ఉంటుంది క్రెడిట్ మా ఇప్పుడు మా ఆర్జే లాగా అదే అదే మిమ్మల్ని తీసుకురావడం తన రమా గారిని తీసుకురావడం తీసుకువచ్చారు వచ్చారు కాబట్టి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చి మాతో మాట్లాడించడం మాకు చాలా హ్యాపీ ఉంది అండి ఇది నా అదృష్టం అనమాట ఎందుకు అంటే అసలు నేను అడిగిన వెంటనే ఆవిడ రావడం అసలు నిజంగా మీకు తెలీదు మా ఇంట్లో మా వారు చూస్తారు నేను ఎంత ఎక్సైట్ అయిపోయాను ఎంత గెంతాను ఆయనకి మాత్రం తెలుసు అనమాట మాట్లాడడానికి మాకు కూడా అలానే ఉంది ఇప్పుడు తనతో మాట్లాడుతున్నానా నేను అని అసలు నాదైతే వర్ణాకి తో అనమాట అదృష్టంగా ఫీల్ అయిపోయాను రోజు ప్రతి రోజు ఆవిడ వీడియో మా మమ్మీతో మాట్లాడ మాట్లాడకపోయిన అమ్మ చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ వినేదాన్ని అనమాట సో రోజు నేను చూసే వాళ్ళని నా ముందు వచ్చేసారు కదా సో ఆవిడతో అయితే ఇంకా బోల్డ్ కబుల్ చెప్పేసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ యా ఒక చిన్న మాట అండి చిన్నప్పుడు మా హాలిడేస్ కి ఊరికెళ్తే మా తాతయ్య ఇంత పెద్ద పెద్ద కథలు కాశీ మజ్లి కథలు అని అట్లాంటివి చాలా చెప్పేవాళ్ళు ఆయన బాగా చదువుకున్నారు బుక్స్ అన్ని ఉండేవి అలా అప్పుడు వినేసి ఊరుకున్నా ఇప్పుడు మళ్ళీ వింటున్నాం అసలు ఎంత బాగుందో కాసీ మజిలి కథలు కూడా చేస్తాను ఓ షూర్ అమ్మా తప్పకుండా నమస్తే అమ్మా ఉంటాను బాయ్ థ్యాంక్ యూ అండి సో అమ్మా మళ్ళీ మీరు వీడియోస్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే ఒకసారి నేను ఒక వీడియో చూసా అనమాట సునాయనా గారు చెప్పారు మీతో చేస్తున్నారని చెప్పేసి దాని గురించి ప్రస్తావించారు సో మీరు ఏం చేస్తున్నారు దాని గురించి కొంచెం చెప్పండి అమ్మా సో నాయనతో వీడియోలు ఏం గా ఒక ఆడియో యాప్ కి తను నేను పని చేస్తున్నాను అంటే కలిసి పని చేయటం కాదు తన పని పని చేస్తుంది వాళ్ళ ఇంట్లో నా పని నేను చేశాను ఓకే ఆడియో యాప్ లో నేను నాదొక చాలా చిన్న పాత్ర చిన్న పని కొద్దిగా కొన్ని కథలు నేను చేశాను అందులో ఆ యాప్ లో తను ఎక్కువ చేస్తుంది ఎక్కువ చేస్తుంది నేను కొద్దిగా కొన్ని కథలు నేను కూడా చేశాను సో నా పార్ట్ కూడా ఉంది కాబట్టి నేను దాన్ని ప్రమోట్ చేయడం అండ్ నా బాధ్యత కథ నేను కూడా అందులో పనిచేస్తున్నాను అందుకని నేను ఆ యాప్ రిలీజ్ అవగానే అందరికి షేర్ చేశాను అనమాట సునైనా సో నైసఫర్ తను ముందే అనౌన్స్ చేసింది నాతో చేయబోతున్నానని నేను ఎవరికి చెప్పలే నేను అది షేర్ చేశాక జనానికి తెలిసిందనమాట నేను సో నేను సునైనా ఉన్నావు మీ ఇద్దరం కలిసి స్క్రీన్ షేర్ చేయటం లాంటిది ఏం లేదు అలా జరగదు వీడియో మీతో చేస్తున్నాను అదే తను అంటే అప్పుడు చాలా మంది అడిగారు సునైనా మీరు కలిసి చేస్తున్నారు కదా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని వీడియోలు అవి ఏం కాదు ఒక ఆడియో యాప్ నేను పనిచేసామన్నమాట అంతే ఓకే ఓకే అండ్ ఇప్పటి వరకు ఏంటంటే మీరు టీవీలో మాత్రమే కనిపించారు అన్నమాట అంటే ఒక రెండు మూడు చోట్ల వేరే వేరే ఇంటర్వ్యూస్ ఇచ్చారు కానీ సుమన్ టీవీలోనే మీ వీడియోస్ అసలు మొత్తం ఉన్నాయి సో మీరు సొంతంగా సొంతంగా ఏమైనా ఏమైనా స్టార్ట్ ఆలోచన కానీ లేకపోతే మీరు వీడియోస్ అమ్మా అంటే స్టార్ట్ కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి న్యూస్ లో ఒక పంచతంత్ర కథ చేస్తున్నాను ప్రతి ఆదివారం పొద్దునే వస్తాయి అవి ఆల్రెడీ ఐదారు నెలలు అయింది స్టార్టింగ్ ఓకే పంచతంత్రంలో మూడు తంత్రాలు రెండున్నర తంత్రాలు అయినాయి ఈ లాక్డౌన్ వల్ల కొంచెం స్లో అయింది మళ్ళీ ఇక ఈ హడావిడి బాగా అంటే కొంచెం కరోనా భయం కొద్దిగా తగ్గితే వాళ్లతో కూడా ఆ మిగిలిన కథలు పంచతంత్రం పూర్తిగా చేసేయాలి తర్వాత ఇంకా ఇంకొక రెండు ఛానల్స్ తోటి ఉంది కానీ ఇప్పుడు నా సొంత ఛానల్ అంటే కథలుగా చేయదలుచుకోలేదమ్మా కథలు ఇంచుమించు అంటే ఎక్స్క్లూసివ్ గా ఆ నన్నగాని ప్రస్తుతం వరకు సుమన్ వాళ్ళకే చేస్తాను నేను రామాయణాన్ని చేయాలని అనుకుంటున్నా సొంత ఛానల్ ఒకటి స్టార్ట్ చేసి ఇది కమర్షియల్ గా వెళ్ళదు కమర్షియల్ థింగ్ కాదు పూర్తి రామాయణం వాల్మీకి రామాయణం పూర్తి పాఠాన్ని అందించాలని ఒక ఆలోచన అనమాట ఇది ఏంటంటే ఎలా అంటారు దీన్ని స్టోరీగా తీసుకోవటము గా అలా తీసుకోవటం కాదు నేను సంస్కృతం చదువుకున్నాను కాబట్టి వాల్మీకి రామాయణం ప్రతి శ్లోకము చదివి చెప్పాలి అన్న ఒక ఇంటెన్షన్ తోటి చేయాలనుకుంటున్నాం త్వరలో వస్తుంది రామాయణం స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా కొంత మటుకు వెళ్తే అప్పుడు వ్యాస భారతాన్ని కూడా తీసుకురావాలన్న ఆలోచన ఓకే సో అసలు మీకైతే చాలా అంటే మీకు రామాయణ మహాభారతమే కాదు మొన్న ఇంటర్వ్యూలో చూసాను ఏవో రెండు పేర్లు చెప్పారు వాటి పేర్లు ఈ తరం వాళ్ళకి తెలియదు అని కూడా చెప్పారు నేను గుర్తు పెట్టుకుందామని రెండు మూడు సార్లు బట్టి పట్టాను కానీ ఇప్పుడు మర్చిపోయానమ్మా సో అసలు అలాంటి అలాంటి అసలు ఉన్నాయని కూడా నిజంగా మాకు తెలియదు మీకు ఎప్పటి నుంచి మీరు తెలుసు ఇవన్నీ చదివిన వాళ్ళేనా ఆ నుంచి అంటే ఇప్పుడు స్కూల్లో ఏముంది ఏవో కథలు అప్పుడు అప్పట్లో తెలుగు పుస్తకం తీస్తే కొంతమంది మహాత్ముల చరిత్రలు తర్వాత కొన్ని కథలు పంచతంత్రంలో కథలు పోతన భాగవతంలో కథ్యాలు లేకపోతే అట్లా అలాంటి ఉండేవి తెలుగు టెక్స్ట్ బుక్స్ లో ఉండేవి సంస్కృతమే నా మెయిన్ సబ్జెక్ట్ నేను ఓరియంటల్ స్కూల్లోనే చదివాను సో సిక్స్త్ క్లాస్ నుంచి రఘువంశం అవి చదవడానికి అవకాశం వచ్చింది రఘువంశం ఇప్పుడు సంస్క్రిత్ టీచరు సంస్కృతం టీచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఊరికే కట్టె కొట్టే తెచ్చేయని చెప్పరు భాషని లాంగ్వేజ్ టీచర్స్ ఏం చేస్తారంటే పూర్వపరాలు చెప్తారు ఇప్పుడు ఒక రఘువంశం రఘువంశంలో ఒక నాలుగు శ్లోకాలు చెప్పేసి వదిలేయకుండా రఘువంశం దేని వల్ల వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరెవరు ఏమేమిటి అని ముందు వెనక దానికి రిలేటెడ్ కథలు చెప్పటం వల్ల స్కూల్ వల్ల కూడా చాలా నేర్చుకున్నానని భావిస్తాను నేను అప్పట్లో మాకు సంస్కృతం టీచర్ అంటే ఒకసారి టీచర్ ఏమో మా అక్కయే మా చిన్నక్కయ్యే మా స్కూల్లో సంస్కృతి టీచర్ గా ఉండేవారు ఓకే ఆ తర్వాత ఏమో కేవైఎల్ ఎన్ గారని మా కజిన్ బ్రదర్ ఆయన మా కాలేజీలోనే చదువుకున్నారు చిట్టుకూడూరులోనే ఆయన అసలు అబ్బో ఆయన టీచింగ్ మామూలు టీచింగ్ కాదు ఎంత ఇంప్రెషన్ గా ఉంటుందంటే కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకుంటే అవాళ చెప్పిన ఆయన మాట ఆ మొహం అలా బుర్రలో గుర్తొచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు మా ఎంఎస్ఎం గారు అని ఇంకో మాస్టర్ ఉండేవారు ఎంఎస్ఎం గారు కూడా చిట్టుగూడూరులోనే చదువుకున్నారు దాంతో వీళ్ళు ముగ్గురు అన్ని రకాలు సబ్జెక్ట్ ఉంటే ఓరియంటల్ స్కూల్స్ లో టెన్త్ క్లాస్ లో రెండు వందల మార్కులు రెండు పేపర్లు ఉంటాయి ఇప్పుడు ఈ రెండు పేపర్లని కవర్ చేయాలంటే ఎంత సబ్జెక్ట్ ఉండాలి ఎన్ని కావ్యాలు ఉండాలి ఎన్ని కథలు ఉండాలి ఇప్పుడు అవన్నీ స్కూల్ డేస్ లోనే నా క్లాస్ మేట్స్ లో చాలా మందికి రఘువంశం కుమార సంభవం తెలుసు నేను మరీ ఘోరంగా అసలు ఘోరం అనుకోవడం అత్యద్భుతమైన విషయం ఏంటంటే అప్పుడు చదువుకున్న రఘువంశం శ్లోకాలు నేను ఇప్పటికీ సుమన్ లో చెప్తూనే ఉంటాను ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు కాళిదాసు ఆ కాళిదాసుని తెలుసుకున్నది కూడా స్కూల్లోనే ఓకే తర్వాత నేను చదివింది ఓరియంటల్ కాలేజీ మా సొంత కాలేజీ అనుకోండి మా కాలేజీ మా తాతగారు పెట్టిన కాలేజీయే గాని ఓరియంటల్ కాలేజ్ అవ్వటం వల్ల ఈ కావ్యాలు శాస్త్రాలు శాస్త్రాలు గా అవన్నీ లో వస్తాయి నేను నిజాన్ని చదువుకునేటప్పుడు అంత గొప్ప శ్రద్ధగా చదువుకోలేదు నాకు కథలు తప్పిస్తే రెండో ఆసక్తి ఎప్పుడూ లేదు ఏదో చదివాను చదువు అంత శ్రద్ధ చదువు కాదు కానీ ఆసక్తి ఎట్లా వచ్చిందంటే ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇవి జ్ఞాపకం పెట్టుకునేందుకు వీలుగా ఉంటుంది రామాయణం కూడా మాకు బాలరామాయణం పెట్టారు స్కూల్లోనే బాలరామాయణం ఉంది బాలరామాయణం అంటే కోన్వస్మిన్ సాంప్రతంలోకి అని అలాంటి స్లా వాటితో స్టార్ట్ అయ్యి అంటే రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవడు చాలా గుణవంతుడైన వాడు ఎవడని ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకున్నారు నారదు అడిగాడు వాల్మీకి అప్పుడు నారదుడు వాల్మీకి ఇదంతా సిక్స్త్ సెవెంత్ క్లాసుల్లోనే తెలుసుకున్న వాళ్ళకి పెద్ద కష్టమేముంది కథ తెలిసిపోయింది కదా ఆరేడు క్లాసుల్లో చదువుకున్నవి చక్కగా గుర్తుంటాయి బ్రహ్మాండంగా ఎందుకంటే పిల్లల జ్ఞాపక శక్తి విపరీతంగా ఉంటుంది పన్నెండు ఏళ్ల దాకా కఫ ప్రకృతిలో ఉంది అంటే ఆయుర్వేదం ప్రకారం ఈ కఫతత్వం తత్వం పిత తత్వం అంటారు పన్నెండు ఏళ్ల వయసు దాకా అపరిమితమైన జ్ఞాపక శక్తి విపరీతంగా విషయాలు తీసుకోగలుగుతారు పిల్లలు ఓకే ఆఖరి కాళిదాసు మీద ఇంప్రెషన్ కూడా నాకు ఆ చిన్నతనంలోనే ఉంది నేను నేను చెప్తున్నాక నాకు ఒకదానికి కాదు నాతో పాటు చదువుకున్న వాళ్ళందరికీను అవకాశం అవకాశం ఉంది నాకు నాకు డెవలప్ కొంత కుదిరింది ఓకే అది సో ఇప్పుడు మీరు చెప్పారు కదమ్మా పన్నెండు పద్నాలుగేళ్ళ పిల్లల వరకు కూడా చాలా ఆసక్తిగా ఉంటది వినడానికి అన్నట్టు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ అమ్మా ఏంటి అంటే చెప్పేస్తారు కదా లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు నిజంగా చలక మాట్లాడిందా అక్కడ ఆ దారిలోనే రాజు ఎందుకు వెళ్ళాడు ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా దానికి సమాధానం ఏం చెప్పాలి ఇలాంటి మా తల్లికి ఏమైనా ఒక చిక్క ఇస్తారా అంటే సలహా ఇస్తారా ముందు మీరు ఆలోచించుకోవాలి పిల్లాడు ఏమడు మీ అబ్బాయి ఏమడుగుతాడో మీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా అమ్మా అంటే ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ ఎలా అంటే చెప్పినండి అప్పుడు ఒక తల్లికి ఓ పిల్లాడు ఉన్నాడు వాడికి స్వీట్ ఇష్టమో కారం ఇష్టమో తెలుసు చంటి పిల్లాడు కళ్ళు మూసుకున్నాడు ఏడ్చాడు వాడికి నిద్రో ఆకలో నాకు తెలీదు ఎదురుకుండా ఉన్నవాడు కానీ తల్లికి తెలుసు వీడికి ఆకలి వేళైంది నిద్ర వేళయింది అని అంటే వాడు ఈ లాజిక్ ఏ లాజిక్ లో వెళ్తాడు అనేది తల్లికి డెఫినెట్ గా తెలుసు ఓకే కాబట్టి వాడి ప్రశ్నకి సరిపడా సమాధానాన్ని ఇవ్వడానికి మీరు సమయం కేటాయించాలి వాడికి ఓకే ఎన్ని ప్రశ్నలు అడిగినా అది ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చెప్తున్నారు అనుకోండి ఓ ఎలుగుబంటి రోజు పొద్దున్నే పళ్ళు దోగుకుని హెల్దీగా ఉంటుంది అని చెప్తే ఎలుగుబంటి పళ్ళెందుకు తోముకుంటుంది అని అడగడు పిల్లాడు పెద్దవాడు అయితే అడుగుతాడు రెండు మూడేళ్ళ వాడు చూస్తాడు అలాంటి లాజిక్ నువ్వు సడన్ గా పదేళ్ల వాళ్ళకి ఎలుగుబంటి పళ్ళు దోగుంటుందని కదా చెప్తే వాడు నీ మహా అంటాడు రెండేళ్ళ నుంచి అలవాటు చేస్తే ఎలుగుబంట్లు పళ్ళు దోగుంటాయి కుక్క పిల్లలు గుయ్యాలుగుతాయి పిల్లులు బ్రెడ్ అవి పంచుకుంటాయి పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది ఇలాంటి సామెతలు అవన్నీ చిన్నప్పటి నుంచి తెలిసిపోతాయి ముందు నుంచి హ్యాండిల్ చేయాలి పది ఏళ్ళు వచ్చాక వాడికి ఎల్కేజీ కథలు చెప్తామంటే వాడు లాజిక్లే అడుగుతాడు మరి ఓకే బాగా చెప్పారమ్మా అండ్ తర్వాత మనతో ఇప్పుడు ఒక మొబైల్ వాళ్ళతో మాట్లాడదాం హలో 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 అండి మీ పేరు సంతోషి అండి నేను బాగున్నాను సంతోషి గారు మాట్లాడా గారితో ఇవ్వండి హలో నమస్తే అమ్మా హలో నమస్తే అమ్మా చెప్పండి బాగున్నారండి చాలా బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు మేము అండి మీ స్టోరీస్ అన్ని వింటా ఉంటాము వింటూ ఉండండి అమ్మా ఇంకా వింటా ఉంటాము అంటే వింటూ ఉంటాము అని అర్థం వినపడుతుంది అనమాట నాకు మీ స్టోరీస్ మీ అన్ని చెప్తా ఉంటారు కదా మీ వీడియోస్ అవన్నీ వింటూ ఉంటాము అంటున్నాను తప్పకండి అమ్మా థ్యాంక్ యూ వింటూ ఉండదు మంచిది చెప్పండి ఒక చిన్న పిల్లలాగా ఒక అమ్మమ్మ తాతయ్య ఎట్లా చెప్తారు అప్పటి అవి గుర్తొస్తుంటాయి నాకు వెళ్ళి దగ్గరికి వెళ్ళి టీవీ దగ్గర కూర్చో మరీ వింటా ఉంటా నేను చిన్న పిల్లలు అయిపోతున్నారు మీరు కూడా అంతే మా వారు వినిస్తా ఉంటారు కిచెన్ లో నుంచి ఏదో కావాలి ఇంకా నేను ఉండవు నేను ఇది అయిపోయాక వస్తాయి ఎపిసోడ్ అయిపోయాక అట్లా చెప్తుంటా మీ వారిని కూడా కూర్చోబెట్టండి ముందు మీరు మా పాప కూడా వింటూ ఉంటది తను వింటుంటాడు కానీ అప్పుడప్పుడు చాలా నీ సంతోషంగా ఉందండి మీతో మాట్లాడడానికి నేను అనుకోకుండా ఇలా చూసాను ఇది చూసి మీతో మాట్లాడాలి ఇలా కంపల్సరీ ఇలా మీతో మాట్లాడాలని అనుకున్నాను మంచి పని చేశారు మా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ థ్యాంక్ యూ సంతోషి గారు ఓకే అండి ప్లీజ్ ఓకే బై ఓకే సో ఆ జాబితాలో నేను కూడా ఉన్నానమ్మా ఎందుకు అంటే నేను కూడా అసలు యాక్చువల్లీ మా వారు పక్కనే ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా కాబట్టి నేను కథ ప్లే చేస్తూ ఉంటే ఇద్దరం ఆయన ఆయన పని ఆయన చేసుకుంటే ఆ కథ కూడా వింటారనమాట సో చిన్న వాళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు అంతా వింటున్నాము అండ్ తర్వాత ఆవిడ ప్రస్తావించారు కదా నేను కూడా మీరు చెప్పే చిట్కాలన్నీ పాటిస్తానమ్మా ఆల్మోస్ట్ నాకు అతని ఎందుకంటే ఇప్పుడు మేము మేము యుఎస్ లో ఉంటాం కాబట్టి మాకు అన్ని కొన్ని కొన్ని కుదర కుదరకపోవచ్చు సో ఏంటి అంటే మీరు చెప్తారు ఇడ్లీ పిండిని ఎలా ఒక మూటలో అంటే జాకెట్ గొడ్డలో వేసి చుట్టాలి ఒక నిమిషంలో అయిపోయింది అని నేను మీరు చెప్పిన కాని అదే టెక్నిక్ ఫాలో అవుతున్నా తర్వాత నాకు ఇక్కడ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ చెప్పండి అదే ఇప్పుడు అవన్నీ కూడా నా సొంత చిట్కాలు ఏమిటి నేనే ఎక్కడెక్కడెక్కడెక్కడో నేర్చుకునేవి వాళ్ళు ఎవరి దగ్గర చూసి ఓ ఇది చాలా బాగుందని ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ఉన్న ఈజీ థింగ్ ఏమిటో నేను తెలుసుకున్నాకే మీకు చెప్పాను సో అలా చెప్పడం అనమాట తర్వాత మా జుట్టుకు కూడా ఏంటంటే ఇక్కడ మీరు మందారాకు అవి కుంకుడుకాయలు అవి ఇవి చెప్పారు మాకు అవి ఏం దొరకదు అందులో నాకు మాకు సరిపోయినది ఏంటంటే మెంతులు మెంతులు దొరుకుతాయి అనమాట అవి తీసుకొచ్చి వాడుకోవడం సో చాలా రిజల్ట్ వచ్చింది సో లైవ్ గా నేనే చెప్తున్నాను నాకైతే చాలా బాగా చేసింది మీకు కూడా ఎవరైనా వినాలి తెలియాలి అనుకుంటే రమారావి గారి వీడియోస్ చూడండి మీకు చాలా తెలుస్తాయి అనమాట అండ్ అమ్మ ఇప్పటివరకు చాలా కబుర్లు చెప్పారు కదా నా కోసం ఒక చిన్న కథ ప్లీజ్ ఏదైనా ఒక చిన్న కథ ఏదైనా ప్రత్యేకమైన కథ కావాలా మీకు పులి మేక కథ కావాలి అందరూ ఆవు పులి కథ చెప్పమంటారు అంటే ఆవు పులి విన్నాను విన్నారు చెప్పినప్పుడే ఆవు పులి చాలా సార్లు విన్నాను అందుకనే పులి మేక కథ కావాలి నాకు సరే పులి మేక కథ పులి మేక కథల కంటే పులి మేక అనేది ఒక ఆట పులి మేక ఆడతారు పులి చూద్దామంటారు పులి మేక ఏంటి గళ్ళు గీసి పూలి వచ్చేసరికల్ ఈ మేకలు అవుట్ అయిపోయే ఆట అనమాట పులి మేక ఆడడం గురించి ఇంకా గూగుల్లో చూడండి ఎవరికైనా తెలుస్తుంది ఈ పల్లెటూళ్ళలో ఎప్పుడు పులి మేకనే ఆడుకుంటూ ఉంటారు మేకలు అరడజన ఉంటాయి పూలు ఒకటే ఉంటుంది ఓకే అట్లా అయితే పులి మేక కథ చెప్దాం ఈజీ సింపుల్ కథ చెప్తాను మేకలు తెలివిగల జంతువులు కాదు కానీ మన కథలో మేకని తెలివిగల దానిగా చూపిస్తారు అయితే దాని తెలివి ఏంటంటే మేక చిన్నపు చేసి నుంచి ఉంటుంది అంటే మెడ పైకెత్తి నుంచి ఉంటుంది అనమాట దాన్ని మనం మేకపోతు గాంపేటం అంటాం దాని మొహంలో భయం కనపడదు పైగా భయం కనపడకపోవడానికి అది మనకి చూపించే ప్రక్రియ ఏమిటంటే మెడతి మొహం ఎత్తి నుంచి ఉంటుంది మామూలుగా ఎగరేస్తున్నాడు అంటాను చూడండి మనం అంటే ఏమిటి ఒళ్ళు పొగరన్నమాట వాడికి తల ఎగరేసాడు ఏంటి అన్నాడు ఇప్పుడు తల దించుకుని ఏంటి అని అడిగితే వినయంగా అన్నట్టు తల ఎగరేసి అడిగే సరకలో ఏంటీ పెద్ద గొప్ప అని అవతల వాళ్ళని నిలదీసినట్టుగా అర్థమవుతుంది మనకి బాడీ లాంగ్వేజ్ లో మనకి అర్థమయ్యే విషయం అనమాట అది ఈ మేకలు మెడక ఎత్తి నుంచి ఉంటాయి చిన్న చేయటం వల్ల మే మేక అది గాంభీర్యమైంది గాను పొగరపోద్ది గాను దేన్నైనా ఎదుర్కోగలదా అనిలాగాను అనిపిస్తుంది కానీ అవి కూడా బెదిరిపోతూనే ఉంటాయి అసలు కదలకుండా ఒక చోట నుంచో అలా నుంచి మేస్తూ ఉంటుంది సడన్ గా కదిలి ఒక గంతులో దూకేస్తుంది ఎక్కడైనా ఊళ్ళల్లో కార్లు అవి పెట్టేమనుకోండి ఎక్కువ కార్ పార్క్ చేస్తే ఆ కార్ పైన ఒక చెట్టు ఉంది అనుకోండి అంటే కార్ పక్కన ఒక చెట్టు ఉంటే కారు మీదకి ఆ చెట్టు ఆకులు అందుకుంటాయి మేకలు గొర్రె తెలిస్తే ఎట్లుండవు మేక బాగా ఉంటుంది అనమాట అలా అలాంటి మేకలు కదా మేక కథ ఒకటి చెప్దాం చిన్న కథ పిల్లలకి సరదాగా ఉంటుంది పెద్దవాళ్ళు ఇందులో ఇంచి ఏ మంచి విషయం తీసుకోగలరో ఎవరు నాకు తెలిసిన విషయం నేను చెప్తాను ఎవరికి అర్థమైన విషయాన్ని వాళ్ళు తీసుకోండి ఓకే ఒకసారి ఒక ఊళ్ళో ఉన్నట ఒక ఆయన ఆ మేకల గుంపు ఉంది గొర్రెలు గుంపు కూడా ఉంది గొర్రెల మంద మేకల మంద ఉన్నాయి ఓ మేక ఓ పిల్లని ప్రసవించి చనిపోయింది చనిపోతే పాపం తల్లి లేని పిల్లని ఆ బుజ్జి మేకని ఏం చేశారు కాస్త దానికి విడిగా వేరే గొర్రె దగ్గర మేకల దగ్గర పాలు తీసి ఆ పాలు ఎట్లాగో సీసాతో ఎలాగోలాగా పట్టించి మొత్తానికి ఆ మేక పిల్లని తల్లి లేని పిల్ల కాబట్టి వీళ్ళ ఇంటి దగ్గరే ఉంచుకునేవారు మందలో కలపకండా కలపకండ ఉంచుకునేసారు మహా మహాముద్దుగా ఉండేది అది ఏం చేస్తే అది వేసిందే గంతు మన ఇంట్లో చిన్నపిల్లలు లేరనుకోండి ఓ చిన్న గొర్రె పిల్ల మేక పిల్ల ఎవతనా ఒక చిన్న పిల్ల కనుక వస్తే మనకు అన్నిటికీ ముద్దుగానే ఉంటుంది వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు లేరు దాంతో ఈ మేకని దాని దాడింది దాట పాడింది బట్ట అది మంచాలు ఎక్కేసేది గడమంచి మీదకి ఎక్కి ఆ పైనున్న వేవో లాగేసేది అవి ఇవి తోసేసేది ఏం చేసినా దాని ముద్దు బాగా చెల్లేది ఈ చెల్లడంలో అది గొర్రెలు కొంచెం పెద్ద అయ్యాక ఈ గొర్రెల మంద మేకల మందా వెళ్తే ఇది మాత్రం ఆ మందతో తిరగకుండా దాని ఇష్టారాజ్యంగా వేస్తూ ఉండేది ఎందుకంటే ఇంట్లో ఇల్లంతా తిరగడం దానికి అలవాటు ఉంది కదా అక్కడ మందలో కూడా వీటన్నిటితోటి నేను కలవటం నేను స్పెషల్ అనుకునేది విడివిడిగా తిరుగుతూ ఉండేది ఒకసారి ఏమైంది ఒక రోజు అవి మేకల మందతో వెళ్తుంటే దానికి దూరంగా పెద్ద పెద్ద చెట్లు చాలా ఎక్కువ గ్రీనరీ కనపడింది మందని అటు పోనివ్వలేదు ఈ మేక పిల్ల మాత్రం పరిగెత్తుకుంటూ ఆ ఆకుపచ్చటి కొత్త ఏవో తినడానికి అటు పరిగెత్తింది పరిగెత్తేసరికల్లా అదే ఆ చెట్లెక్కి గట్టెక్కి ఎలాగోలాగా ఆ ఇవి అందుకునే లోపల కొద్దిగా ఒక వాన జల్లు పడింది పడేసరికి ఈ మేకలు కాయడానికి వచ్చిన పాలేళ్ళు మందని అదిలించేసి తీసుకెళ్ళిపోయారు మంద మొత్తం ఇంటికెళ్ళిపోయింది ఈ మేక పిల్ల ఇక్కడ చిక్కడిపోయింది వర్షంలో దానికి తన వాళ్ళ కాళ్ళ గిట్టలు గాని గుర్తులు గాని కనపడల అది అటు ఇటు వెతుకుని వెతుకుని చీకటి పడిపోయింది దానికి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియలేదు అయితే ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ముద్దుగా పెంచుకుంటున్నారు కదా దాని మెళ్ళలో ఓ చిన్న గంట కట్టారు అదే అంటే మువ్వల్ లాంటివి అనమాట గంట అంటే లాడేవి కాదు ఎట్లకి దూడలు లేగ దూడలకి మెడలో చిన్న చిన్న మువ్వలు కడతారు ఆ మువ్వలు నాలుగు మువ్వలో మూడు మువ్వలో వేసి కట్టారు ఇత్తడి ఇత్తడింగు టింగు టింగు అని చిన్న చిన్న మువ్వల మోత వస్తుంటది అనమాట ఏం చేస్తుంది వెతుకుంటుంది అటు ఇటు ఎటెళ్లాలో తెలిలా వానబడిపోతుంది ఎవరు కనపడలేదు కొంచెం భయం వేస్తుంది కానీ సహజంగా గాంభీర్యాన్ని ప్రదర్శించే ఒక జాతి లక్షణం ఉంది కదా దాని దగ్గర అది అలా మొహం పైకెత్తి వెతుక్కుంటూ ఏం చేసింది వాన పడని చోటు కోసం చూస్తూ ఒక గుహలాగా ఉన్న ప్రాంతంలోకి పోయింది లోపలికి వెళ్ళేసరికి అలా లోపల ఒక పులి కూచుంది దీనికి తెలిసింది లోపల ఏదో ఒక వాసన వస్తుంది అది తనకి తెలిసిన వాసన కాదు నాన్ వెజిటేరియన్ తినే జంతువుల వద్ద అంటే మాంసాన్ని చీల్చుకు తినే జంతువు నడుస్తూ వెళ్తూ ఉంటేనే ఏదు వాసన అంటారు ఒక విపరీతమైన వాసన డిఫరెంట్ వాళ్ళు జంతువులు దాన్ని గుర్తుపడతాయి అందులో ఉన్న ప్రమాదాన్ని వాటి ఇన్స్టింక్ట్ తెలుసుకోగలుగుతుంది మనుషులకు కూడా అలాంటి ఇన్స్టింక్ట్ ఉంటుంది ఎవరైనా మన వైపు స్టేర్ చేస్తున్నప్పుడు మన వైపే చూస్తున్నప్పుడు వీళ్ళ ఇంటెన్షన్ సరైంది కాదు అని మనకి బ్రెయిన్ లో ఎక్కడో తడుతూ ఉంటుంది ఈ సెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేవాళ్ళు పాత రోజుల్లో మేకకి సహజంగానే తెలుసు ఆ వాసన ఆ లోపల ఉండే ఒక బీభత్సకరమైనటువంటి ఆ నిశ్శబ్దము ఒక పెద్ద జంతువు దానికి చాలా భయం వేసింది అయితే దీనికి ప్లస్ పాయింట్ ఏమైంది దీని మేడలో ఉన్న మువ్వలు ఆ పులి మేక ఒక మా దాని మొహంలో చూస్తూ నుంచున్నాయి పులి ఆఖరిని బాగా కడుపు నిండా తినేసి లోపలికి వచ్చి కూర్చుంది ఈ కొత్తగా వచ్చిన జంతువు దీని టింగు టింగు సౌండ్ దానికి అర్థం కాలేదు ఆ పులికి ఏమిటా ఇది ఇది ఏదో డిఫరెంట్ గా ఉందని ఎవరి నువ్వు అనే సరికల మేక ఆ గాండ్రింపు అది వినేసరికి దీనికి భయం వచ్చింది కానీ ఇది ముర్రెత్తుకు ఉంటుంది కదా ముందే ఎత్తుకు నుంచింటుంది ఆ నుంచున్న స్టైల్లో ఆ నువ్వెవరు అని అడిగింది అక్కడ సరకల పులి ఏమిటి దీనికి భయం లేదు ఇది భయపట్టలేదంటే అంటే ఇది నేను తినగలిగే జంతువు కాదనమాట ఆహారంగా అయ్యే ఏ జంతువు అయినా పులిని చూడంగానే బెదిరిపోవటమే పులికి తెలుసు నేను దీన్ని బెదిరించలేకపోతున్నాను అనే విషయం నన్ను చూసి ఇది భయపట్టలేదు అనే దాని ఇంటెన్షన్ ఈ పులికి అర్థమైంది అవతల వాళ్ళు భయపడుతున్నారనే సంగతి వాళ్ళ జెస్చర్స్ని బట్టి మనకు తెలుస్తుంది కదా పులికి అర్థమైంది కానీ ఈ జంతువు దానికి తెలీదు అది ఎప్పుడు మేకల్ని చూడలేదు పైగా చీకట్లో ఉన్న ఆ మేక దాని రెండు కొమ్ములు చిన్నగా ఇలా చొరకత్తుల్లాగా ఈ మొహం ఎత్తింది తర్వాత అది కదిలినప్పుడల్లా టింగ్ టింగ్ అని ఏదో చిత్రమైన శబ్దము దాంతో పులికి ఏమో అమ్మా బాబు ఇదేవనా వేరే జంతువా ఏంటి దీనికి భయం లేదే తలకాయ ఎత్తి మాట్లాడుతోంది నాతోటి అని పూలికి వచ్చింది కొద్దిగా మేకేమంది ఏం చేస్తుంటావు నువ్వంటే నేను జంతువుల్ని వేటాడుతానది నువ్వా నువ్వు వేటాడతావా ఇంత సన్నగా ఉన్నావు నువ్వు అని అడిగింది పులి వెనక్కి మీరు చూస్తున్నాను సన్నగా ఉన్నానా అని చూసుకుంటోంది అది సన్నగానే ఉంది పులి పెద్ద లావుగా చాలా బరువయంగా ఏం లేదు అది సుమారుగా ఉంది మేక బాగా చక్కగా ఇంట్లో వాళ్ళు పోషించే దాన్ని ఉన్నగా ఉంది దానికి రెండు కొమ్ములు కూడా ఉన్నాయి ఎక్స్ట్రా మేకకి అర్థమైంది ఇది మనని చంపేయగలదు అని తెలుస్తోంది దాని లోపల భయ బెదిరుంది కానీ అంత బెదిరి తప్పేసుకుంది అనమాట ఓకే ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయి ఈ పులికి ఏమనిపించింది ఇది నన్ను నువ్వేం చేస్తావని అడిగింది నేను జంతువులు తింటానన్నాను ఇదేం చేస్తుందో అడుగుదామని నువ్వేం చేస్తావని నేనా నిన్న సాయంత్రమే ఒక పెద్ద పులిని తిన్నాను ఇంకో పులి కోసం చూస్తున్నాను అది ఎక్కడుందో కనపడలేదండి అమ్మ బాబోయ్ నేనే పులి అని తెలిస్తే ఇది మీద పడి చంపుతుందో ఏమిటో నన్ను పైగా ఇది కదిలినప్పుడల్లా టింగ్ టింగు అని ఏమిటో శబ్దం వస్తుంది దీనికి కొమ్ములు అవి కొద్దిగా కనపడుతున్నాయి ఇంకేమున్నాయో దీని కాళ్లకు ఏమున్నాయో తెలీదు పులి బిచ్చరిపోయింది కిక్కురు అనకుండా కళ్ళార్పకుండా మేకకేసే చూస్తుంది మేక కూడా లోపల అనుకుంటుంది దాని గుండె లటక్ లటకమంటోంది బతుకు జీవుడా అనుకుంటోంది భయం వేస్తుంది కానీ దాని తలకాయ ఎత్తిన ధోరణి ఆ మొహంలోకి చూసే ధోరణి అంటే దాని ఒరిజినల్ థింగ్ దాన్ని కాపాడేసింది అనమాట పులి మేక ఒక దాంట్లో ఒక్కొక్క దాని మొహంలో ఒక్కొక్కటి చూస్తూ ఉండిపోయినాయి బాగా తెల్లారిపోయాక తెల్లవారేదాకా రెండు నిడగాళ్ళు పడి అలాగే నుంచునున్నాయి కూర్చోవాలంటే భయం మేకేమో అది తన మీద పడుతుందేమో అని లోపల భయం కనపడకుండా దాచుకుంది ఏమో ఇది కొత్త జంతు నన్ను ఏం చేస్తుందో లేని పనుకోవాలి ఎందుకు వచ్చిందని అని పడుకుంటే మీద పడితే అందుకని సరే తెల్లారిపోయింది ఎండ వస్తుంది ఎండ రాగానే ఏ హే అరుపులు వినపడ్డాయి దానికి దూరంగా మేకలకి గొడ్లకి తమ యజమానులు పిలిచే ఏహే ఓహేలు చాలా స్పష్టంగా వినపడ్డాయి ఈ వెళ్తూరు వచ్చింది వాన్ తగ్గిపోగానే ఒక్క గంతేసి ఆ ఎహే ఎక్కడ వినపడుతుందో అక్కడ పరిగెత్తేసి అది బతుకు జీవుడా పారిపోయింది లోపల పిల్లలు కూడా అమ్మయ్య మొత్తానికి ఈ జంతువు ఎవరితో ఇది వెళ్ళిపోయిందిరా నాయన ఇంక ఎప్పుడు ఒంటరిగా ఈ గుహల్లో ఉండకూడదు ఈ గుహకి నేను రానని అది కూడా లేచి వెళ్ళిపోయి ఊళ్ళో అడవిలోకి వెళ్ళిపోయింది ఈ మేకల మందుతో వచ్చిన యజమాని ఏరా నువ్వు బాగానే ఉన్నావా అని తన మేకని పరామర్శించి ఎత్తుకొని ముదులు పెట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు మేక ఇప్పుడు యజమానికి చెప్పదు నేనేం చేశాను నేను ఎవరిని చూసాను దానికి మేకల భాష మేమే అంటుంది అంతకంటే ఏ మందు మేక ఆయనకి అర్థం కాదు ఇంక ఎప్పుడు మేక మందని విడిచి ఉండల పులి చుట్టుపక్కలకి రాల పిలేదు మేకదారిని మేకలు మేక ఏంటంటే తన భయాన్ని దాచుకుంది తన భయాన్ని ప్రదర్శించలేదు దానికి ఇన్బిల్ట్ ఉన్న మొహం ఎత్తే గుణం ఉంది కదా లోపల ఉన్న దాంతో ఇప్పుడు నేనేం చెప్తానంటే నీ లోపల భావాన్ని బయటకు ప్రదర్శించద్దు నువ్వు బెదిరిన బెదిరినట్టు ఉండద్దు బెదర లేదన్నట్టుగానే నువ్వు కనపడాలి ప్రపంచానికి నువ్వు తగ్గద్దు తగ్గకూడదు నువ్వు తగ్గేవా దొరికిపోతావు ఎప్పుడు తగ్గుతూనే ఉంటావు తగ్గకుండా కనపడు కనీసం నువ్వు తగ్గిపో లోపల భయపడి చచ్చిపో ఏదైనా అయిపో బయట చూపించుకో అవతల వాళ్ళకి దొరికిపోకూడదు నీ తెలివి ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది నీకు అవకాశం వచ్చినప్పుడు పారిపో అక్కడి నుంచి తప్పించేసుకో పరిస్థితిని చేతిలోకి తీసుకోవడానికి ట్రై చెయ్యి ఒక్క చిన్న కథలో జీవితానికి అంటే ఒక జీవితంలో సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి ఎంతో పెద్ద మీనింగ్ ఉంది చాలా చాలా బాగుంది అమ్మా నువ్వు వినాలి సరిగ్గా నువ్వు చదవాలి సరిగ్గా ఆ రెండు చేస్తే మీకు అసలు ఎవరు చెప్పక్కర్లా జీవితంలో ఎలా ఉండాలి దీనికి మనకి ఏమంటారు ఇప్పుడు చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అని బోల్డ్ అన్ని ఒకరి క్లాసులు వాటికి వీటికి వీటికి వాటికి వాటికి వెళ్తూ ఉంటాం పెద్దగా ఒక పది కథలు చదివి కథ లోపలి భావాన్ని గనక పంచతంత్రం లాంటి వాటి లోపలికి వెళ్ళేమా ఎంత పెద్ద గురువులు అంటే నీ కరెక్ట్ నీ బ్రెయిన్ వాళ్ళు ఒక్క విషయం ఒక వాక్యం చెప్తే పది రకాల భావాలు ఇమిడ్చి చెప్తారు పెద్దవాళ్ళు అందులోకి వెళ్ళడం రావాలి నీ ఆ రావాలంటే నువ్వు ముందు నుంచి వింటుంటే నువ్వు నీ ఊహ పెరుగుతుంది అందుకే పిల్లలకి కథలు చెప్పాలి పెద్దవాళ్ళు కూడా కథలు వింటూ ఉండాలి వింటూ చదువుంటే పఠనం పుస్తక పఠనం చాలా మంచిది చాలా ఉపయోగపడే విషయం మనకి జీవితానికి ఉపయోగపడుతుంది కాలక్షేపానికి ఉపయోగపడుతుంది ఎవరు ఏమి తోచనప్పుడు ఉపయోగపడుతుంది ఎప్పుడు మనకి పుస్తకాలు చదివే అలవాటు ఉండి కథలు వినే అలవాటు ఉంటే చక్కగా వెళ్ళిపోతుంది జీవితం హాయిగా ఎన్ని ఉన్నా ఇబ్బందులున్నాయి కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఏదో మా చిన్నప్పుడు చెప్ప ఇప్పుడు చెప్తాం సామెత సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి సీతాదేవికి ఉన్న కష్టం పీతకు ఉండదు పీత పీతకున్న కష్టం సీతం వారికి ఉండదు కదా దేంది దాని ఎవరి ఇబ్బందులు వాళ్ళవి అన్ని కడుపు నిండి బేరాలుగా కనపడే వాళ్ళకు కూడా కష్టాలు ఇబ్బందులు సబ్బందులు ఉంటాయి ఆ కష్టం వాళ్ళకే అర్థమవుతుంది సో మన దగ్గర ఇందాక నుంచి ఒక ఆత్మీలు అయితే వెయిట్ చేసిన వాళ్ళతో మాట్లాడేద్దాం హలో హలో అండి నా పేరు విజయ్ నేను విజయ్ గారు నేను యాక్చువల్లీ అనే ఒక సిటీ నుంచి మాట్లాడుతున్నాను ఓకే నమస్తే నమస్తే యాక్చువల్లీ మాకు ముందు నుంచే తెలుసు హలో బాగున్నా ఉన్నావు నేను బాగున్నాను సారీ టు టేక్ లిబర్టీ 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 అండ్ కాల్ యు ఆంటీ బిజినెస్ అందరికి ఉంటుంది ఏం పర్వాలేదు చెప్పు ఎలా ఉన్నావు అంతా బాగుంది అండ్ ఐఎమ్ రియలీ డూయింగ్ గుడ్ ఇలాంటి లాక్డౌన్ అప్పుడు మీ కథలు విని హౌ టు బి మోటివేటెడ్ హౌ టు స్టే ఫోకస్డ్ ఊరికే ఉన్న సిచ్యువేషన్ పడి తలుచుకుంటూ బాధపడడం కన్నా ఏం చేయొచ్చు మీరు మీరు ఒక కథలో చెప్తారు మన దగ్గర చాలా సమస్యలు ఉన్నప్పుడు ఏ సమస్యని ఫస్ట్ మనం అటాక్ చేయాలి అనేది ఆ కథ మీ కథలో నుంచే నేను నేర్చుకున్నాను ఇంకొక కథ రూపంలో చెప్తారు అన్ని చాలా సమస్యలు వచ్చినప్పుడు ఏ సమస్యను ఫస్ట్ మనం పరిష్కరించాలన్న ఆ సారాంశాన్ని ఆ కథ చెప్పు చెప్పారు మీరు సో అది మాకు మేము మామూలు వర్క్ చేస్తున్నప్పుడు మాకు ఒకటి కాదు మల్టిపుల్స్ ఇష్యూస్ ఇష్యూస్ వస్తాయి దాన్ని ఎలా ప్రయారిటైజ్ చేయాలి అనేది చాలా క్లుప్తంగా చాలా అర్థమయ్యే ఆ కథలో చెప్పారు నేను యాక్చువల్లీ ఎన్ఆర్ఐ వ్యూవర్స్ అందరికీ నా నా మదర్ టంగ్ తెలుగు కాదు నా మదర్ టంగ్ తమిళ్ బట్ బట్ నాకు యాక్చువల్లీ హైదరాబాద్ లో పుట్టి పెరగడం వల్ల రామా గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడటం వల్ల తెలుగు భాష మీద మమకారం పెరిగి ఇలా మాట్లాడగలుగుతున్నాను ఇలా ఇలా కథల ద్వారా చెప్పడం వల్ల భాష మీద కూడా ఇష్టం ఇష్టం వస్తుంది సో దాట్స్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు కాల్ కాల్ అవుట్ వెరీ క్లియర్లీ ఇన్ దిస్ షో చాలా బాగా నీకు తమిళ యాస నువ్వు చెప్తేనే తెలుస్తుంది మీకు అసలు తమిళ యాసే లేదు మీకు కాబట్టి అది వచ్చినట్టుంది బట్ ఎవరైనా ఏ భాష అయినా నేర్చుకోవచ్చు ఈ భాష ఆ ఈ భాష ఈ భాషలో కూడా మనం నేర్చుకోవాల్సింది అండ్ ఆనందించేవి చాలా ఉన్నాయి అలాగే లిటరీ డెప్త్ అనేది ఎవ్రీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కాకుండా సంస్కృతి లో కూడా ఉంది సో ఆర్ అంటే ఇప్పుడు చెప్పాలి ఈ విజయ్ తను ఏమంటారు మన సంస్కృతం చదువుకుంటున్నాడు సొంతంగా దాని తట్టు ఇంకా భాష బాగుందని చెప్తున్నాడనమాట దాని చదువుకుంటాడు కొన్ని బుక్స్ నేనే పంపించే తను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా రామాయణం చేయాలనుకుంటున్నారు ఆల్ ది బెస్ట్ అండ్ ఐ వాస్ జస్ట్ హియరింగ్ అవుట్ వాట్ యువర్ సైన్ ఇప్పుడు మీరు తీసుకుంటే నేను ఒక న్యూ వర్డ్ నేర్చుకున్నాను మూవోలని నాకు అసలు మూవీలు అంటే ఏంటో తెలియదు అలాంటివి ఇంకా ఆఫ్ ద డేస్ వస్తూ ఉంటాయి ఆవిడ ఒక్క కథ వింటే మనం మామూలుగా ఇంగ్లీష్ లో ఒకాబుల పెంచుకోవడానికి ఆఫ్ డే అని సైట్స్ ఉన్నాయి అలాంటివి ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళు కూడా వర్డ్ ఆఫ్ ద డే అనో ఏదో ఒకటి ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మనం కూడా ఇలాంటి వర్డ్ ఆఫ్ ద డే నేర్చుకుని ఇంప్రూవ్ అవర్ ఓన్ వకాబిలరీ మన భాష కూడా మనకి ఇంకా స్ట్రాంగ్ అవుతుందని నేను యాక్చువల్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు పోస్ట్ ఇట్ థాంక్యూ సో మచ్ ఫర్ ఆల్ థాంక్యూ థాంక్యూ థ్యాంక్ యూ విజయ్ గారు కాల్ చేసి చెప్పారు యాక్చువల్లీ మీకే కాదండి మాకు కూడా తెలుగు వచ్చిన వాళ్ళకి కూడా చాలా పదాలు తెలియదు అమ్మ చెప్పిన దాన్ని బట్టి మేము కూడా చాలా నేర్చుకుంటున్నాము సో చాలా బాగా చెప్పారు అమ్మా ఇప్పుడు చెప్పారు కదా మీరు కొన్ని సాంస్క్రిట్ బుక్స్ అయితే వాళ్ళకి రిఫర్ చేశాను అన్నట్టు సో మాకు కూడా ఏమైనా చెప్పండి ఇంకా తెలుసుకోవడానికి లేకపోతే ఇంకా మంచి తెలుసుకోవడానికి మాకు కూడా అంటే కి ఏమైనా మంచి బుక్స్ మీ నుంచి సజెషన్స్ కావాలమ్మా అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చదువుతారు కదా పాత చందమామలు మనకి దొరుకుతున్నాయి డాట్ కామ్ అలా రకరకాల కామ్ ద్వారా చందమామలు డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు నేను ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను చందమామలు డౌన్లోడ్ చేసుకోవచ్చు పాత పుస్తకాలు మీకు ఆసక్తి ఉంటే చందమామ లాంటివి చదివినా మెల్లిగా మనకి చదివే పఠన ఆసక్తి పెరుగుతుంది ఇప్పుడు పెద్ద పెద్ద నావెల్స్ పెద్ద పెద్ద పుస్తకాలు చాలా టైం తీసుకుంటాయి అది చాలా విషయం ఉంటుంది చందమామ కథ ఏముంది నాలుగు రెండు పేజీలు అర పేజీ కథ రెండు పేజీలు కథ నాలుగు పేజీలు కథ ఆరు పేజీ అలా ఉంటాయి ఆరు పేజీల కథలు అయితే సింపుల్ గా కథ అయిపోతుంది మనకి చదివే అలవాటు డెవలప్ అవుతుంది తెలుగులో చదవదలుచుకున్న వాళ్ళు మొదట చందమామ కథలు చదువుకోండి తర్వాత మెల్లిగా రామాయణ కథలు బాల రామాయణము బాల పిల్లల బాల బొమ్మల బా భాగవతము అలాంటి పుస్తకాలు దొరుకుతాయి వాటిని చదవటం మీరు చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఒకళ్ళు మీకు ఇది చదవండి అని చెప్పాల్సిన పని ఏం లేదు చాలా సహజంగా సింపుల్ గా వెళ్ళిపోతాం మనకి చదవాలన్న ఆసక్తి ఉండాలంతే చదువుతూ ఉంటే కొత్త కొత్త పుస్తకాలు దొరుకుతాయి ఆన్లైన్ లో చాలా బుక్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు నేనైతే స్క్రిప్ట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను స్క్రిప్ట్ లో చాలా బుక్స్ చదివాను నావెల్స్ ఎన్నో ఎప్పటిపటి ఎప్పటికో గోల్డ్ అని పుస్తకాలు చదివాను గ్రంథాలయం అనే ఒక యాప్ ఒక సైట్ ఉంది గ్రంథాలయం సైట్ లో కూడా చాలా తెలుగు నావెల్స్ ఉన్నాయి అలాంటివి చదువుకోవటము మీరు పుస్తకాలు కొనుక్కుని చదవగలిగితే బాగుంటుంది లేకపోతే ఆన్లైన్ చదువుకోవచ్చు మొదట అంటే కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు చిన్న కథలతోటి స్టార్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని అనిపిస్తుంది నేను పేర్లు చెప్పడానికి ఏమిటి నాకు బోర్డు అంతమంది రైటర్స్ పేర్లు చెప్తాను అందరివి చదవగలగాలి కదా ఆ భాష వాటికి డిక్షన్ ఇవి కొంచెం పాత భాష అప్పటి భావాలు వేరు ఇప్పటి మనం తెలుసుకుంటున్న భావాలు మన ప్రస్తుత భావజాలం వేరు అవి ఇవి ఒకటిగా తోచవు ఇదేమిటి ఇలా రాశారు అలా కూడా అనిపించవచ్చు చిన్న కథల నుంచి చదువుతున్న క్రమంగా పఠనాసక్తి వల్ల మనకు అలా బోర్డమ్ ఫీల్ అవ్వం మనం ఇదే క్వశ్చన్స్ కూడా ఉండవు ప్రశ్నలు రావు చదువుతూ ఉండాలి క్రమంగా అలవాటుకి వెళ్తాం రోజు ఏదైనా ఇది చదవాలి ఓ గ్రీన్ టీ తాగాలి లేకపోతే ఏదో ఒక విటమిన్ క్యాప్సూల్ వేసుకోవాలి లాగా అతను చెప్పాడు కదా వర్డ్ ఆఫ్ ద డే లాగా రోజుకొక కథ చదవాలి అని పెట్టుకున్న అలా చదువుకుంటూ వెళ్ళొచ్చు దేవి భాగవత కథలు దొరుకుతాయి అన్ని రకాల కార్తీక పురాణం మా పురాణం ఈ పురాణం దొరుకుతాయి ఇవన్నీ ముప్పై రోజులు కార్తీక పురాణం ముప్పై కథలు అర్థమైనంత చదవండి మెల్లిగా చదువుతూ ఉంటే మీరు ఇంకొకళ్ళకి చెప్పగలుగుతారు ఓకే చెప్తూ ఉంటే మనకి ఆసక్తి పెరుగుతుంది ఓకే అంతే ఎవరో కాల్ యాడ్ లో కనిపిస్తున్నారు అట అవునండి ఇప్పుడు అడయ్యారు సో వాళ్ళతో మాట్లాడదాం హలో హలో అండి నా పేరు కల్ల శ్రీనివాసరావు హలో సార్ శ్రీనివాసరావు మాచడంద్ర మాగర్ తో నమస్తే మేడవ్ నమస్తే అండి చెప్పండి మీరు చెప్పే కథలు చాలా బాగుంటాయండి ఈ మధ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా భార్యలు దొరుకుతారు ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు అనేది ఒకటి చెప్పారు కదా తోడబుట్టిన గురించి చాలా ఇన్స్పిరేషనల్ గా ఉందండి అది ఎవరైనా దూరంగా పెడితే అన్నదమ్ముల్ని అక్కడిని ఆ కథ వింటే మటుకు కంపల్సరీ దూరం చేసుకోరు అవునండి రామాయణం చెప్పిందండి అంత మాట అవునండి రాముడు చెప్పాడు సాక్షాత్ రాముడు వాల్మీకి మహర్షి చెప్పిన మాట ఎక్కడైనా భార్యలు దొరుకుతారు ఎక్కడైనా బంధువులు దొరుకుతారు అన్నదబ్బులు మాత్రం ఎక్కడ దొరకరు వాళ్ళు మనతోటే రావాలి వాళ్ళని కాపాడుకోవాలి రామాయణ భావం అది మనం తర్వాత వాళ్ళు ఎవరో డెవలప్ చేసింది కాదు మహర్షి ఒక మహర్షి ఋషి వాక్యం అంత పవర్ఫుల్ అది అవునండి అది ఇంకా చాలా బాగా వచ్చింది బయటికి నాకు చాలా బాగా ఇప్పటికే నాలుగు నెలలో ఏమవుతుంది అనుకుంటా నాకు వచ్చి వాట్సాప్ లో అది ఇంతవరకు డిలేట్ చేయకుండా అలాగే థ్యాంక్ యూ అండి వింటూ ఉండండి ఇంకా కొన్ని మంచి కథలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే శ్రీనివాస్ గారు కాల్ చేసినందుకు అమ్మా ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అమ్మా ఎందుకంటే యాక్చువల్లీ మీతో ప్రోగ్రామ్ చేసిన చెప్పేసి నేను కూడా ఫ్లైయర్స్ పంపించుకుంటే మా ఫ్రెండ్ ఒకటి తను ఈ క్వశ్చన్ నాకైతే అడగమని చెప్పేసి చెప్పింది యాక్చువల్లీ తనకు వచ్చిన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట సో దీనికి మీ స్టైల్లో అంటే మీ చెప్పే సమాధానం ఏదైనా సరే ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు బెంగళూరులో ఉండే వాళ్ళు క్వారంటైన్ టైం కదా ఏంటంటే వాళ్ళ అత్తయ్య గారు ఊరు వచ్చేసారు ఓ నాలుగు నెలలు అవుతుంది వాళ్ళకి ఏంటంటే ఒక నాలుగైదు ఏళ్ల బాబు ఉన్నాడు ఆ బాబు ఏంటంటే ఆ బాబు ఏంటంటే కొంచెం కొంచెం పనులు నేర్పించుకుంది అంటే ఆడుకున్న బొమ్మలు సర్దుకోవడం అంటే తాగిన పాల గ్లాస్ పాడేయటం అంటే చిన్న చిన్నది నేర్పించుకుంది ఇప్పుడు వీళ్ళ అత్తయ్య గారు ఊరెళ్ళేసరికి వీళ్ళ అత్త గారు అసలు ఆ పిల్లాడితో ఏ పని చేయించట్లేదంట చివరికి తల్లి రారా కొంచెం పాలు తాగు అని చెప్పేసి అంటే ఏను వెళ్లిస్తావా అని చెప్పేసి అరిగిపో వెళ్లిస్తే అరిగిపోతావా అని చెప్పేసి అత్తగారు వెనకాల నుంచి వస్తున్నారంట రోజు ఒక గంట సేపు కూర్చొని చదువుకో అని చెప్పేసి కూర్చోబెడితే ఆ పిల్లాడు ఏడుస్తున్నాడంట మామగారు వెనకాల నుంచి వచ్చేసి ఇప్పుడే ఎగ్జామ్స్ లేవు కదా ఇప్పుడే చదువుకోవాలి ఎందుకు పిల్లాడిని ఏడిపిస్తున్నావు అని చెప్పేసి తన ముందే అంటే ఆ పిల్లాడి ముందే అంటున్నారంట అయితే అది ఎంతవరకు వరకు తీసిందంటే చివరికి వీళ్ళిద్దరే అంటే బెంగళూరులో ఉండేటప్పుడు ఆ చిన్నపిల్లాడు ఏదైనా తప్పు చేస్తే మాట్లాడకపోతే వచ్చి సారీ అమ్మ అని చెప్పేవాడంట ఇప్పుడు అరే నీమె కోపం వచ్చింది నీతో మాట్లాడనరా అంటే మాట్లాడకపోతుకో మా ముందుగా నేను మాట్లాడుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడంట అయితే ఈ అమ్మాయి అంటే మా ఫ్రెండ్ ఏంటంటే వాళ్ళ అత్తగారికి చెప్పడానికి ట్రై చేసింది అత్తయ్య గారు ఇలా మీరు తన ముందు అనమాకండి పిల్లాడు కాదు చులకన అవుతున్నాను మళ్ళీ నేను వెళ్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే మేం మాత్రం కనలేదా మీకు మించి మేము ఎక్కువే కన్నా మాకు తెలియదు పిల్లల్ని ఎలా పెంచాలో మా వాళ్ళు మాత్రం చిన్నప్పుడు ఏం పెద్దైన పెద్ద వాళ్ళే తెలుసుకుంటారు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ధోరణి వాళ్ళది అంట సో మా ఫ్రెండ్ ఏంటంటే హర్ట్ అయింది అంటే నాకు అనిపించింది మేమే అంటే న్యూ పేరెంటింగ్ మాకు తెలియక మేమే ఎక్కువ ఆలోచిస్తున్నామా లేకపోతే లాస్ ఉద్దేశం ఏంటి ఇది కరెక్ట్ గానే జరుగుతుందా లేదా అని చెప్పేసి మా అందరి క్వశ్చన్స్ అనమాట సో దీనికి మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి అమ్మా పర్ఫెక్ట్ సమాధానం నేను ఇవ్వగలను లేదో గానీ నా ఉద్దేశం చెప్తాను చెప్పండి ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్న మీరు చెప్పిన ఈ సంఘటన ఈ సన్నివేశం చాలా సహజంగా అత్తమామలు కొంచెం పవర్ఫుల్ గా ఉన్న అందరిళ్లలోనూ జరుగుతాయి అమ్మమ్మ తాత ఉన్నా కూడా పిల్లాడిని ఏమో ఎందుకు పిల్లాని అలా అంటావు అని తల్లిని కేకలేసి పిల్లాడిని వెనకేసుకురావటం పెద్దవాళ్ళు ఉంటే అత్యంత సహజమైన సంగతి ఇది ఎవరో ఆ అమ్మాయి పిల్లాడు అమ్మాయి ఇష్టం తన తన ఏర్పాటు తను చేసుకుంటుంది మనం పట్టించుకోకుండా ఉందాం అని వాళ్ళు చాలా తక్కువ ఉంటారమ్మా ఇది సహజమైందే కాకపోతే ఏంటంటే మనం ఒక పని చేయొచ్చు ఇప్పుడు వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తోంది మీ మీద కోపమో మీ పిల్లాడిని మీ నుంచి చెడగొట్టాలన్న ఉద్దేశమో కాదు గా ఉంటారు అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు ఇప్పుడు ఈ కోడల కంటే మనవడు వాళ్ళ దగ్గర వాడు ఇప్పుడు కోడలు పై వాళ్ళ ఇంటి పిల్ల పక్కింటి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చింది కానీ విచిత్రంగా ఎలా ఉంటుంది ఆ అమ్మాయి పొట్టలో నుంచి వచ్చిన కన్న పిల్లవాడు వీళ్ళ సొంతంగా ఉంటాడు అది మా బ్లడ్ అనిపిస్తుంది ఇవన్నీ మనం చెప్పుకునే మాటలే కాని అందులో ఏం నిజం ఉందమ్మా ఆ అమ్మాయి మీ సొంతది కాదు ఆ అమ్మాయి పరా ఇది అండ్ దాని నుంచి వచ్చిన పిల్లవాడు మీ సొంతం ఎలా అవుతాడు దానికి కాకుండాను ఆ పిల్ల కాక కాడ ముందు మీకు అవుతాడు అవడు ఏంటంటే ఈ అసలు కంటే వడ్డి ముద్దు మనవాళ్ల మీద ఇవన్నీ విని విని అవన్నీ అరిగించుకుని ఆ పిల్లవాడు తమ సొంతమని ఆ అమ్మాయి పరాయిదని భావాన్ని కలగజేసి కలుక్కు పెట్టుకుని ఉంటారు లోపల దాంతో వాళ్ళు పొసిటివ్ గా ప్రవర్తించడం ఆ పిల్లాన్ని దగ్గర చేసుకోవాలనే ఇది తమ పిల్లాన్ని ఈ అమ్మాయి ఏం అనకూడదు తల్లే కాదు తమ కొడుకన్నా కూడా సహించరు చాలా మంది పెద్దవాళ్ళు కాదు కొడుకుల్ని కూడా సహించలేకపోతారు ఆ పోసివ్ గా ఉండటం వల్ల ఇలాంటివి ఇవి కలుగుతాయి పైగా వాళ్ళు వచ్చి ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నారనుకో కొంచెం వేరేగా ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళు అత్తారు ఇంట్లో ఉంది కదా దాంతో ఆ ఇల్లు వాళ్ళది ఈ అమ్మాయి ఇక్కడ గెస్ట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అంటే మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళేమో మనకి శత్రువులు కాదు వాళ్ళ అతి ప్రేమతోటి ఇలా ప్రవర్తిస్తున్నారు ఈ ఈ ప్ర ఈ విషయం అయ్యి వాళ్ళ మీద కోపం తెచ్చుకుని వాళ్ళ నుంచి సెపరేట్ అవ్వకూడదు కోపం వస్తుంది ఒళ్ళు మండిపోతుంది కడుపు కాలిపోతుంది ఇంకా బోల్డన్ పదాలు ఉన్నాయి ఇలాంటివి రగిలిపోతుంది లోపల నా పిల్లాడు నా ఇష్టం లేడపతనం ఏమిటి ఎప్పుడెప్పుడు వీళ్ళ నుంచి పారిపోదామా అనిపిస్తుంది ఇంకా ఎప్పటికీ వీళ్ళ దగ్గరికి రాకూడదు రానివ్వకూడదు అనిపిస్తుంది ఎందుకంటే మీరు సిచ్యువేషనల్ గా యాక్ట్ చేసినప్పుడు ఇలా ఉంటుంది అదే కనుక మీరు కొంత సానుకూలంగా అర్థం చేసుకోండి పాతికేళ్ళు ముప్పై ఏళ్ళలో వచ్చిన వాళ్ళ అబ్బాయి మీ సొంతం ఆ పిల్లా అతను ఎంతసేపు మీ వెనక మీకోసమే చూస్తూ ఉంటాడు ఆ పిల్లాడు పిల్లా పెద్దవాడు అయిపోయాడు వాడిని చంకనేసుకోలేరు వాడిని ముద్దు చేయలేరు ముప్పై ఏళ్ళు వచ్చిన కొడుకుని ముద్దు చేయగలరా చేయలేకపోతారు ఈ చట్టాన్ని ముద్దు చేయటం సులువు చట్టాన్ని సెపరేట్ చేయటం సులువు రే మీ ఆవిడ దగ్గరికి వెళ్ళకు మీ ఆవిడ మాట వినద్దంటే కొడుకు కోపం రావచ్చు పిల్లాడిని వసం చేసుకోవడం సులువు కదా దాని వల్ల కాన్సిక్వెన్సెస్ అవి పెద్దగా ఆలోచించరమ్మా అయితే ఇక్కడ ఆ అంటే ఎందుకంటే తల్లి స్ట్రిక్ట్ గా ఉంది అక్కడ లిబరల్ గా ఉంది మరి ఎలా అంటే పిల్లాడి తల్లి దగ్గర ఉండే సమయం కొంత ఉంటుంది కదా అప్పుడు ఏం చెప్పాలి తాత నాయనమ్మకి నువ్వంటే చాలా ఇష్టం రా నువ్వంటే ఎంతో ముద్దు అందుకని నిన్నేమి పని చేయనివ్వకుండా ఉంచాలనుకుంటుంది నువ్వు చిన్నపిల్లాడివి కదా నువ్వంటే నాన్నమ్మకి చాలా ప్రేమ అందుకని నిన్ను పని చేయించట్లేదు రేపొద్దున మనం ఇప్పుడు ఏంటంటే నాన్నమ్ ఉంది రేపు మనం ఇంటికి వెళ్ళాము వెళ్తే అప్పుడు నాన్నమ్మ ఉండదు కదా అప్పుడు నువ్వు నేనే ఉంటాం మన ఇద్దరం ఒకళ్ళకొకళ్ళే హెల్ప్ చేసుకోవాలి ఇప్పుడు చూడు నాన్నేమో నాన్నమ్మ కొడుకు నానమ్మకి హెల్ప్ చేస్తున్నాడు చూడు నాన్నమ్మ కోసమే అదేదో చేశాడు నువ్వు నా కోసం నువ్వు చెయ్యాలి కదా నాన్న నానమ్మ కొడుకు నువ్వు నా కొడుకువి ఓకే ఇలా అంతేగాని వాళ్ళు అలాగే చేస్తారు నా పిల్లని చెడగొట్టారు అని నువ్వు దుమధుమలాడి అవి దాన్ని పదే పదే ప్రదర్శించి నేను నీతో మాట్లాడను అని అనేస్తే పిల్లాడు హార్ట్ అవుతాడు వాడికి ఇప్పుడు ఇవాళ బాగుంటుంది అమ్మ తన దగ్గరే ఉంది కాబట్టి అదే ఆ పిల్లాడిని వదిలిపెట్టి బెంగళూరు వెళ్తే అమ్మ మీద బెంగ పెట్టుకుంటాడు అంటాడు వాడికి ఏం తెలుసు పిల్లాడికి ఏం తెలుస్తుంది వాడికి సాగుబడే కావాలి చిన్నపిల్లాడికి తన అనుకున్నది సాగటమే కావాలి అది అమ్మ చేసిన నాయనమ్మ చేసిన ఇప్పుడు అమ్మ లేకపోతే బెంగ పెట్టుకోడు పసివాడు పెట్టుకోకుండా ఎందుకుంటాడు మాకు నాకు అమ్మక్కర్లేదు నాయనమ్మాయి కావాలని నోటితోటి అంటారు నిజంగా అలా ఉండదు ప్రధానంగా ఈ సిచ్యు ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉంటాయి దానికి పానిక్ అవ్వకూడదు ఓకే ఇది లోక సహజమైన సంగతి అని గనక తీసుకుంటే మీకు చిన్న చిరాకు ఉంటుంది కానీ పోటం ఉండదు ఓకే ఒళ్ళు మండిపోయి వీళ్ళ నుంచి సెపరేట్ చేసేయాలి వీళ్ళతో కట్ చేసేసుకోవాలి జన్మలో వీళ్ళ మొహం చూడకూడదు ఇలాంటి విపరీత భావజాలకి లోన్ అవ్వకూడదు ఇది సహజం అనుకుంటే వీళ్ళతో వస్తున్నాడు అది అనిపిస్తుంది తప్పిస్తే ఇంకేం అనిపించదు మీకు అదే అనిపించాలి అయినా సరే వీళ్ళతో మనం కలిసి ఉండాలనే విషయం మీకు అండర్ కరెంట్ గా ఉండాలి ఇప్పుడు మీరు అయితే బాగుందమ్మా ఇప్పుడు కలిసి ఉండే వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా ఇంతే కదా అప్పుడైతే ఆ పిల్లాన్ని తీసుకెళ్ళలేరు ఎక్కడా లేరు అక్కడే ఉంటారు సో అదే పెరుగుతాడు కదా మరి అప్పుడు అప్పుడు ఏం చెయ్యాలి మీరు అంటే ఇది ఒక బ్యాడ్ ఐడియా అనుకోండి కాకపోతే మంచి ఐడియాగా ప్రూవ్ అయింది ఒకళ్ళకి చెప్పాను నేను ఆల్రెడీ వాడికి వే ఇప్పుడు మరీ నాలుగేళ్లు వాడు కదా ఆ ఐదారు ఏళ్ళు వచ్చాక వాడికి సంగీతం క్లాసు డాన్స్ క్లాసు ఇంకేదో క్లాసు ఐదారు క్లాసులు పెట్టండి ఓకే వాడు నా క్లాసులకు తిప్పండి ఓకే వాడిని బయటికి తీసుకెళ్ళండి వాడి ఫేవరెట్ థింగ్ ఏదో అది ముందు మీరు చేసేటంటే వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గరికి లాక్కోవడానికి ఇప్పుడు పిల్లల్ని లాక్కోడానికి వాడు వస్తువు కాదు కాకపోతే ఏంటంటే వాడు ఈ ప్యాంపరింగ్ వల్ల వాడు చెడిపోకుండా జీవితంలో ఏదైనా నేర్చుకుని కొంచెం ముందుకెళ్లాలని తల్లులకు సహజంగా ఉంటుంది కదా పెద్దవాళ్ళకి అనిపిస్తుంటే ఆ పెద్ద అయ్యాక వాడే నేర్చుకుంటాడులే అనిపిస్తుంది ఆ పెద్ద అయ్యాక నేర్చుకుంటాడని చాలా మంది అలాగే మన ఒక ఆవిడ చెప్పారు ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మాయి ఒక అమ్మాయి ఒక ముప్పై ఏళ్ళు ఉన్నాయి తనకి ఇప్పుడు వింటుందో ఏమిటో నేను నా సంగతి చెప్పేసారి అమ్మ మీరు అడుగుతుంది అతను టవల్ సారీ ఆరేయట టవల్ సారేడు ఏవో ఆరేడు అవి ఏవీ చేయడు ఆ టవల్ ఆరేయి టవల్ ఆరేయి అని అమ్మాయి చెప్పినా అతను చేయడు నేను చిన్నప్పటి నుంచి చేయలేదనో ఏదో అన్నాడు నువ్వు చిన్నప్పటి నుంచి చేయపోతే ఏమైంది నేర్చుకో నేర్చుకోనని రోజు వెంబడి పడేది వాళ్ళ అమ్మగారు నాన్న వాళ్ళ మేనత్త కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటారట వాళ్ళ ముగ్గురు వచ్చారు వీళ్ళ ఇంటికి ఓకే వీళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారని బెంగళూరా మైసూర్ అలాంటిది ఏదో మొత్తానికి కర్ణాటకలో బెంగళూరు మైసూర్ కాకుండా మూడో ప్లేస్ ఉంది అక్కడ అయితే వాళ్ళు వస్తే కాదు మంగళూరు అయి ఉంటుంది మంగళూరు అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఇతనేమి పనిచేయడు అన్ని ఇలాగే చేస్తాడని అమ్మాయి కొంచెం కినుకగా వాళ్ళ అత్తగారికి కంప్లైంట్ చేయబోయిందట అత్తగారు మరి దూరం అత్తగారు కాదు వాళ్ళకి ఏదో దూరం చుట్టరిక ఉంది కంప్లైంట్ చేయకపోతే వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు లేదు నువ్వే చేయమంది ఆవిడ అయితే వచ్చిన మేనత్త ఆవిడ ఏమిటి మరి మీ చిన్నప్పటి నుంచి పెళ్లి చేయలేదు ఇప్పుడు ఎందుకు చేసా వదిన మీ అబ్బాయికి పెళ్లి అని అడిగారు బాగా అడిగారు ఏమన్నా చిన్నప్పటి నుంచి కాపురం చేసిందా ఈ పిల్ల ఇప్పుడు మీ వాడితో కాపురం చేసుకుంటోంది అది అది నేర్చుకుందా వాళ్ళ అమ్మాయి ఏమైనా నేర్పించిందా ఐదారు పెళ్లి చేశారు ఏమిటో పిల్ల నీకు అని అడిగింది ఓకే వదిన గారు కిక్కురు మనలేదుట అబ్బాయి కామ్గా టవల ఆరేసాయి సమీర్ నైస్ నైస్ అంటే అప్పుడు ఆవిడ తర్వాత నాకు అమ్మాయి చెప్పింది నేను ఒక కథ రాశాను ఒక బ్లాగ్ లో ఆవిడ ఆ కథ చాలా సార్లు మేనత్త గారు ఇన్స్పిరేషన్ తీసుకుని అది చెప్పి అది వాడారన్నమాట అక్కడ వాడి నన్ను ఈ అమ్మాయికి పరిచయం చేశారు ఆ బ్లాగ్స్ నేను రాసిన పది బ్లాగుల్లో కొన్ని రెండు మూడు అలాంటి కథలు ఉన్నాయన్నమాట ఐడియాస్ ఉన్న కథలు ఓకే దెబ్బకి మార్పు వచ్చిందమ్మా మా ఆయన మా అత్తగా వెళ్లేదాకా నన్ను ఏం అనలేదు మా ఆయన టవలారేసాను చూడు ఇది ఇక్కడ పెట్టాను చూడు అంట మొదలు పెట్టాడు బాగుంది అప్పుడు అమ్మాయి నాకు తర్వాత చాలా రోజుల తర్వాత ఈ లాక్డౌన్ లోనే ఫోన్ చేసింది ఆ నెంబర్ పట్టుకుంది అనమాట నా ఫోన్ నెంబర్ దొరికేసింది ఆ అమ్మాయి ఫోన్ చేసింది మీరు ఎలాంటి హెల్ప్ చేశారో మీకు తెలీదు అలాగా అమ్మ మంగళూరులో ఉంటారంటే అమ్మాయి కొంచెం కన్నడ యాస కూడా ఉంది అనంతపురం వైపు వాళ్ళు ఏదో ఓకే మా వారి మేనత్త ఆవిడ బాగా చదువుకున్నారు అంటే అన్మారిడో విడో మనకు తెలీదు నాకు అర్థం కాదని కూడా కాలేదు ఆవిడ బాగా చదువుతారు వీడియోలు అవి బాగా చూస్తారట ఆవిడ నేను ఫాలో అయ్యి ఈ కథ ఎవరిదైతే అయిందో వాళ్ళు వింటున్నారో లేదైతే నాకు తెలియదు కానీ ఈ కథ ప్రతి ఇంట్లోనూ ప్రతి ఆడపిల్లకి వచ్చేదే కాబట్టి నాకు తెలిసి చాలా మందికి ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికినట్టు అయి ఉంటది సో అందులో నేను కూడా ఉన్నాను ఈ రోజు నుంచి నేను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను చూద్దాం అండ్ కాకపోతే కాకపోతే పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రంలాగా ప్రతిదానికి ఇదే పఠనం మాత్రం చేయకూడదమ్మా ఓకే ఏ పఠనం చేయకూడదు నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదంటే చిన్నప్పటి నుంచి ఏబీరాబు ఏబీసీడీలు కూడా మనం నేర్చుకున్నాము ప్రతిదీ నేర్చుకోవాలి నాకు రాదు అంటే అవసరాన్ని బట్టి ఎంతో కొంత నేర్చుకో అంతా రాదు కొంచెం నేర్చుకో మొత్తం పని ఇల్లంతా ఆడవాళ్ళకి వాళ్ళే మగవాడు చేయలేకపోతారు కొంతమంది కొన్ని పనులు నేర్చుకోవచ్చు కదా కొంత పని నేర్చుకోవచ్చు కొంత సహాయకారిగా ఉండొచ్చు కొంత ఇబ్బంది లేకుండా దానివల్ల వాళ్ళు కూడా హాయిగా ఉంటారు ఆ పని చేసేస్తే డిపెండెన్సీ ఉండదు కదా ఇంకా ఈ మాటని కన్వే చేయడానికి ప్రయత్నం చేయాలి ఎవరైనా కూడా హెల్ప్ చేస్తే బర్డెన్ తగ్గుతుంది ఆ మీకు బర్డెన్ తగ్గుతుంది మీ మధ్య స్నేహం పెరుగుతుంది ఫాయిదా ఫాయిదాగా ఉండటం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆపేక్ష పెరుగుతుంది మీ బంధం బలపడడానికి మరింత అవకాశం ఉంటుంది ఓకే మీకు జీవితం సులువుగా ఉంటుంది దానివల్ల బరువుగా వీడిని మెడ కట్టారు నేను మొయ్యాల్సి వస్తుంది అని ఏడుస్తూ ఉండకుండా హ్యాపీగా ఉంటారు కదా ఆడవాళ్ళు కూడా దానివల్ల ఎందుకు హెల్ప్ చేయకూడదు మా నాన్న చేయలేదు మా తాత చేయలేదు నేను కూడా చేయను అంటే మీ నాన్న తాత అమెరికా వెళ్ళలేదు నువ్వు వెళ్ళావు కదా ఏమో అలా అంటే బాగుంటుంది నాకు నా ఫేవరెట్ డైలాగ్స్ అనమాట వాళ్ళు ఎవరు చేయలేదు ఇప్పుడు మనం చేస్తున్నాం అప్పుడు లేవు ఇవి ఇప్పుడు వచ్చినాయి కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు చేయలేదు కాబట్టి నేను మనం వెళ్ళాలి కదా అది అండ్ అమ్మా ఇంకొకటి పబ్లిక్ లోకి వస్తే అంటే ఇలాంటి మాటలు చాలా చెప్తున్నారు కదా ఇలా ఉండాలి ఇలా బిహేవ్ చేయాలి అని చెప్పేసి సో పాజిటివ్ కామెంట్స్ తో పాటు మనకి నెగిటివ్ కామెంట్స్ కూడా జనరల్ గా వస్తాయి సో మీకు కూడా ఏమైనా వచ్చాయా అమ్మా వస్తాయమ్మా ఏదో చెప్తాము ఏదో కదా చెప్తే ఏమిటివిడ ఎప్పుడు కథలు చెప్తుంది నువ్వు వినకు మానే మనల్ అనిపిస్తుంది అంటే పాజిటివ్ కామెంట్స్ నాకు ఎక్కువ ఉన్నాయి నెగిటివ్ చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ పెద్దగా లేవు ఆ రెండు మూడిటికి పోని మీకు ఆసక్తి లేకపోతే మానేస్తే సరిపోతుంది అయితే ఈ గ్రహణాల గురించి వాటి గురించి అలాంటివి ఏమైనా చెప్పినప్పుడు మీరు ఏంటంటే ఇలాంటివి అప్డేట్ చేస్తారు ఎందుకు వీటిని పెంచుతారు ఇలా ఎందుకు చెప్తారు సైన్స్ అంటే ఇప్పుడు సైన్స్ నాగేం తెలుసు నాకు సైన్స్ తెలీదే నేనేమో చదువుకుంది సంస్కృతం శాస్త్రాలు శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఏం మాట్లాడతారు సైన్స్ అనాటమి అటామిక్స్ మాట్లాడలేం కదా మేము కాబట్టి ఇప్పుడు ఆ పైగా నీకెందుకు నమ్మకం లేదు నాకు నమ్మకం ఉంది నేను నమ్ముతాను దాన్ని నేను నమ్ముతాను మా తాతని ముత్తాత మా తాత ముత్తాత లేకుండా నేను లేను నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే మా తాత ముత్తాతలు ఉన్నారు ఇవాళ నాకు ఒక సంస్కారం ఉందంటే ఈ సంస్కారం నాది కాదు నేను నా ముందు ది మన ముందు వాళ్ళ